దివ్యాత్మ స్వరూపులారా సాయి బంధువులారా ఈ లోకములో ఎన్నో సేవలు ఉన్నాయి దేశ సేవ పతి సేవ మానవ సేవ దైవసేవ ఈ విధంగా ఎన్నెన్నో సేవలు ఉన్నాయి మరి ఉత్తమ సేవ ఏమిటి ఏ సేవ చేస్తే మానవుడు మహనీయుడవుతాడు ఏ సేవ చేస్తే మానవుడు మళ్ళీ పుట్టకుండగా మోక్షాన్ని సాధించుకుంటాడు అనేది ఒక నిగూఢమైనటువంటి విషయం కాబట్టి ఎన్నో సేవలు ఉన్నాయి ఏమిటి ఉత్తమ సేవ అని శాస్త్రాలను ప్రశ్నించినప్పుడు శాస్త్రాలన్నీ ముక్త కంఠముతో చెప్పినటువంటి సమాధానము ఏమిటి అని అంటే సిద్ధ గురు ఏ సర్వశ్రేష్టమైనటువంటిది అని లోకానికి వ్యక్తం చేయడం జరిగింది ఏమిటి కారణము అని అంటే మానవ సేవ చేస్తే ప్రపంచ సేవ చేస్తే దేశ సేవ చేస్తే ఏమొస్తుంది అని అంటే ఒక పుణ్యం వస్తుంది చివరికి దైవాన్ని ఆరాధించినా కూడా అంటే ముప్పై మూడు కోట్ల దేవతలను ఎవరు ఆరాధించినప్పుడు నీకు ఏమొస్తుంది అని అంటే పుణ్యం వస్తుంది ప్రతిఫలంగా నీకు వాళ్ళ లోకాలు సంప్రాప్తమవుతాయి అంతేగాని నీకు మూడు గలగవు ఏమిటా మూడు నెంబర్ వన్ జ్ఞానం ఏమిటో నీకు తెలియబడదు మోక్షము నీకు లభించదు పరమానందము నీకు వ్యక్తము కాదు కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందాలన్నా మోక్షం సాధించుకోవాలన్నా పరమానందములో రమించాలన్నా ఏమిటి పరిష్కారము సొల్యూషన్ సాధన మార్గము అంటే ఒకే ఒక మార్గము సిద్ధ గురువును సేవించడము సిద్ధగురు కృపను సాధించడము అనేది శాస్త్రాలన్నీ చెప్పినటువంటి విషయం బాబా జీవితంలోన కొంతమంది బాబాను సేవించడము వాళ్ళు బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడము తద్వారా ఏమి జరిగిందో మనం తెలుసుకుంటే మన జీవితాలు కూడా పునీతమవుతాయి ఈ బ్రతుకు అర్థం ఏమిటో పరమార్థం ఏమిటో చక్కగా బోధపడుతుంది ఈరోజు మీరు నలుగురు భక్తుల గురించి వినబోతూ ఉన్నారు ఈ నలుగురు కూడా బాబాను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సేవించిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు మరి బాబా పిల్లకి ఏమి ఇచ్చాడు వాళ్ళు ఏం సాధించుకున్నారు అని గనక మనం చూస్తే మనకు కూడా సత్సంకల్పాలు మనకు కూడా కలుగుతాయి నేను కూడా గురువును సేవించాలి సద్గతి పొందాలి అనేటువంటి పవిత్ర ఆశయాలు మనసులో ఉద్భవిస్తాయి మరి ఎవరు ఆ భక్తులు అని అంటే కొండాజీ గాబాజీ తుకారాం మాధవ్ ఈ నలుగురు భక్తులు ఈ నలుగురు భక్తులు యొక్క జీవితాల్ని శ్రవణం చేస్తే సిద్ధగురు సేవ చేస్తే కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటో పర్యవసానం ఏమిటో స్థితి గదులు ఏమిటో ఇవన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి సిద్ధగురు పట్ల ఆప్యాయత అనురాగాలు సత్సంకల్పాలు కలుగుతాయి ఈ నలుగురు జీవితాలను వినేటువంటి భాగ్యము సత్యనపల్లిలోని సాయి భక్తులకు లభించింది ఈ నలుగురు భక్తులలోన కొండాజీ గాబాజీ తుకారాం వీళ్ళ ముగ్గురు కూడా సిరిడిలోనే ద్వారకామాయి బ్యాక్ సైడు వీళ్ళంతా ఉండేవాళ్ళు మరి ఇలా బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అంటే వీళ్ళు చదువు సంధ్య లేని వాళ్ళు వడ్రంగి వృత్తిగా ఉండేటువంటి వాళ్ళు మరి కొండాజీ గాబాజీ తుకారాం వీళ్ళ ముగ్గురు కూడా ఏ జన్మ సంబంధము బాబా వైపు ఆకర్షింపబడ్డారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఏం చేశారంటే నిష్కామంగా నిస్వార్థంగా బాబా సేవలో ఉన్నారు మరి వాళ్ళు ఏ సేవలు చేశారు మసీదును చక్కగా ఊడవడము శుభ్రం చేయడము మరమ్మత్తులు చేయడము బాబా కోసమని లెండి తోటకెళ్ళి నీళ్లు తీసుకొని రావడము బాబాకు వేడి నీళ్లు గాచి స్నానానికి పెట్టడము ఇటువంటి సేవలు చేసేవాళ్ళు ఈ ముగ్గురు కూడా వీళ్ళకు శాస్త్రాలు తెలియవు పెద్దగా సాధనలు కూడా చేసేవారు కాదు సామాన్యమైనటువంటి సాధకులు మరి వీళ్ళ పట్ల బాబా ఏ విధంగా స్పందించాడు ఏం చేశాడు అనేది తెలుసుకుంటే మీరు అత్యంత ఆశ్చర్యానికి గురిపోతారు వాళ్ళు ఆ విధమైనటువంటి సేవలు చేశారు మరి బాబా వాళ్ళకి ఏమి ఇచ్చాడు అని అంటే శాశ్వత కీర్తిని ప్రసాదించాడు ఈ ముగ్గురు అన్నదమ్ములకు బాబావారు ఏమిటా శాశ్వత కీర్తి అనంటే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి నాడు అంటే నిన్నటి రోజున చందనోత్సవము శ్రీరామనవమోత్సవం రెండు కూడా ఒకసారి చేస్తారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్లు బాబా యొక్క సిద్ధాంతంలో సబ్కామాలకి ఏ అన్నది ఆంతర్యం కాబట్టి శ్రీరామనవమి నాడు హిందువులు ముస్లిమ్సు కలిసిమెలిసి ఆనందంగా ఊరేగింపుగా చేసుకుంటారు సంవత్సరానికి ఒక్కసారి ద్వారకామాయి మీద రెండు జెండలు ఎగురుతూ ఉంటాయి ఒకటి నిమోంకర్ జెండా అది నిమోంకరు తన యొక్క ప్రేమకు చిహ్నంగా పైన కట్టాడు బాబా ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదు ఇద్దరికీ ఇచ్చాడు ఒకటి నిమోంకర్ జెండా రెండవది కోపనగావ్ ఇన్స్పెక్టర్ జెండా రెండే జెండాలు ఉన్నాయి ఇక్కడ గోపాలరావు గుండు గోపాలరావుకు బాబావారు సంతానాన్ని ప్రసాదించడం వలన తాను ఎంతో వైభవంగా ఆనాడు చేశాడు అదే కృతజ్ఞతగా జీవితకాలమంతా బాబా అనుమతి ఇవ్వడం జరిగింది ఈ రెండు జెండాలను ద్వారకామాయి మీద కడతారు సంవత్సరానికి ఒకసారి సంవత్సరం అయిపోగానే మళ్ళీ శ్రీరామన దించి మళ్ళీ కొత్త జెండాలు పెడతారు వన్ ఇయర్ వరకు వాటిని డిస్టర్బ్ చేయరు ఆ రెండు జెండాలు పైన ఎగురుతూ ఉంటాయి ఈ రెండు జెండాలను తీసి ఊరేగింపుగా చేస్తున్నప్పుడు షిరిడీలోన ఒక నియమం ఉన్నది ఏమిటది ఆ జెండాలను కొండాజీ గాబాజీ తుకారాం ఇంట్లో కాసేపు ఉంచి అక్కడ కాసేపు రెండు మూడు పాటలు వాడి అక్కడి నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ కట్టాలన్నది బాబా యొక్క కండిషన్ చూశారా ఎలాంటి గురువు బాబా అంటే పోలు వాళ్ళు ఏం చేశారు ఏమైనా కోట్లు ఇచ్చారా పోలు ఏమైనా ఇచ్చి సేవలు చేశారా ఏం లేదు సింపుల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా బాబా సేవలో నిమగ్నమైనారు కాబట్టి ఈనాడు చాలామందికి తెలియకపోవచ్చును కానీ బాబా యొక్క జీవితాన్ని స్కాన్ చేస్తే నాడు ఒక్కసారిగా అక్కడ ఆగిపోతుంది ఎందుకు ఆగింది ఊరేగింపు జెండాలు వాళ్ళు ఇంట పెట్టడం కారణం ఏమిటి అని అంటే వాళ్ళ పేర్లు తెలుస్తాయి కొండాజీ అనే భక్తుడు తుకారాం అనే భక్తుడు గాబాజ్ అనే భక్తుడు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు బాబాను సేవించారు వాళ్ళ సేవ గుర్తుగా బాబా ఈ కండిషన్ ఇవ్వడం జరిగింది ఇది నియమము అని అక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు మరి ఎటువంటి ఖ్యాతి ఇది చూశారా కాబట్టి సంసారములో బాగా రమిస్తూ సంసారంలోని వ్యక్తుల కోసం జీవిస్తూ ఏడుస్తూ మోహంతో బతికే వాళ్లకు మాయాగంగలో కొట్టుకొని పోతారు నిజమైనటువంటి ప్రేమతోన నిస్వార్థంగా నిష్కామంగా పవిత్రంగా ఎప్పుడైతే నీవు సిద్ధ గురువును ప్రేమిస్తావో సేవిస్తావో నీవు కూడా చరిత్రకు ఎక్కుతావు అన్నది సత్యము నువ్వు శాశ్వత కీర్తిని సాధిస్తావు అన్నది కూడా పరమ సత్యం ఇంకా వాళ్ళ జీవితాలకు ఏం కావాలో చెప్పండి ఈరోజు సత్తెనపల్లిలోన వాళ్ళ జీవితాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం అంతకంటే భాగ్యం ఎవరికైనా ఉంటుందా రామాయణము భాగవతము చెబుతూ ఉంటారు వింటూ ఉంటారు రామాయణంలో రాముడు ఉన్నాడు భాగవతంలో కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు మీరు ఎవరి గురించి వింటూ ఉన్నారు కొండాజీ గురించి వింటున్నారు గాబాజీ గురించి వింటున్నారు తుకారాం గురించి వింటున్నారు ఎటువంటి వైభవం ఇది కాబట్టి మన జీవితాలకి పూర్ణత్వము మనోహరత్వము సుందరత్వము ఎప్పుడొస్తుందంటే సిద్ధ గురువు యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని ఆయన సేవను నిస్వార్థంగా చేస్తున్నప్పుడు అయితే నీకు సిద్ధిస్తుంది అన్నది మనము తెలుసుకోవాలి అందుకే చూడండి కబీర్దాస్ చెబుతాడు ఒరే మానవా నీవు ఎందుకు నీ జీవితాన్ని కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నావు నీవు ధనము కోసము అధికారం కోసమో కీర్తి కోసమో అహంకార దర్పాల కోసమో మోహ వ్యామోహాల కోసమో నీ జీవితాన్ని బలి చేసుకుంటూ ఉన్నావు నాయన ఒక సిద్ధ గురువును పట్టుకో ఆయన సేవ చేయి తరించు నీవు కూడా శాశ్వత కీర్తిని సాధిస్తావు అంటాడు కబీర్ దాస్ कबीर गुरु के देशों में बस इजा नहीं जो कोई कागते हम सब नहीं जाति కబీరు చక్కగా చెప్తూ ఉన్నాడు నాయనా ఎవరైతే గురువే లోకమని గురు సేవలో తమ జీవితాన్ని గడుపుతారు వారు మాత్రమే గురువు ఆదేశాలను పాటిస్తారు అది గురువు యొక్క ఆదేశాలను ఎవడు పాటిస్తాడు దానిని కబీర్ చెప్తూ ఉన్నాడు ఫస్ట్ నీవు బ్రతకవలసింది ఎవరి కోసమో ఫస్ట్ ద సెంటెన్స్ ఆన్ ద పేపర్ ఓ తెల్ల పేపర్ తీసుకొని ముందు అది రాయండి ఈ బ్రతుకు ఎవరి కోసము అని క్వశ్చన్ చేయండి మగుడి కోసమా భార్య కోసమా కొడుకు కోసమా ధనము కోసమా దేనికోసం ఈ బ్రతుకు దేనికోసం ఉండాలంటే చెబుతున్నాడు కబీర్ దాస్ అది సిద్ధ గురువు కోసమై ఉండాలి ఎప్పుడైతే సిద్ధ గురువు కోసమే నీ బ్రతుకు ఆధారపడి ఉంటుందో అప్పుడు మాత్రమే నీవు గురువు యొక్క ఆదేశాలను ఆచరిస్తావు బాబా ఏమన్నాడు లుక్ టు మీ ఐ లుక్ టు యు నీవు నన్ను ప్రేమించు నేను నిన్ను ప్రేమిస్తాను అన్నారు బాబా వారు మరి ఎంతమంది హండ్రెడ్ పర్సెంట్ ప్రేమిస్తున్నారు అనంటే ఏదో గురువారం నాడు వచ్చి బాబాకు పులిహార పంచడము ఏదో వస్త్రం కప్పడము పారాయణం చేయడము పాలకోవదినడము పంచడము దిస్ ఇస్ నాట్ ద డివోషన్ ఇది ఉత్తు భక్తి అంటారు దీన్ని ఏది నిజమైన భక్తి అనంటే ఇదిగో నా జీవితము బాబా కోసమే బాబాను చింతించడము బాబాను ధ్యానించడము బాబాను సేవించడము బాబా చెప్పిన బోధన నేను ఆచరించడమే నా జీవితము అని అనుకున్న రోజున నీవు దేవాలయానికి రావాల్సిన అవసరం లేదు నీ ఇల్లే దేవాలయం అవుతుంది నీ హృదయమే మహాదేవాలయం అవుతుంది అనే విషయం బాగా తెలుసుకోవాలి ఈ జీవితము దేనికోసం సిద్ధ గురువు కోసం సిద్ధ గురు సేవ కోసం అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఆయన ఆదేశాలను నీవు పాటిస్తావు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్తూ ఉన్నాను మీకు దేనికోసం నేను వచ్చాను ఈ ఊరికి అసలు ఏం కావాలి నాకు కాబట్టి ఎందుకోసం ఈ ఊరికి వచ్చాను సత్యనపల్లికి డబ్బు కోసం రాలేదు అహంకారాన్ని చాటుకోవడం కోసం రాలేదు కీర్తి పతాకాన్ని సత్యనపల్లి ఎగిరివేయడానికి రాలేదు సిద్ధ గురు సేవ చేయడానికి సత్యనపల్లెకు రావడం జరిగింది అనేది అది పవిత్రంగా ఉండాల నిష్కామంగా ఉండాల నిస్వార్థంగా ఉండాల కాబట్టి మీ ఊరికి వస్తాను ఎంత ఇస్తారు రెండా మూడా కొన్ని ఒకటి ఇస్తారా అగో ఇది సేవ కాదు వాడు వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి ఖాళీ చేతులతో రావాలి ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలి ఎలాంటి స్వార్థము కానీ కామము కానీ అక్కడ ఉండకూడదు ఎలాంటి కోరిక ఉండకూడదు దీన్ని ఏమంటారంటే నిస్వార్థ సేవ అని అంటారు కబీర్ అంటున్నాడు గురువు ఆదేశాలను పాటిస్తారు ఎందుకు గురువు యొక్క ఆదేశాలను పాటించలేరు అని అంటే ఇదిగో గురువే లోకం కాదు భార్య లోకం భర్తే లోకం డబ్బే లోకము అధికారమే లోకము చూసారా ఇవి మాయా మోహాలు కాకుల్లాగా ఉన్న వీరు హంసల్లాగా మారిపోతారు అది ఎప్పుడైతే నీ జీవితాన్ని నీవు సిద్ధ గురువు కోసం నివేదన చేస్తావో ఏం జరుగుతుందో తెలుసిన కాకిలాగా ఉండేవాడు హంసలాగా మారిపోతాడు కాకి ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది హంస ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది నలుపు అజ్ఞానానికి కర్కశత్వానికి చిహ్నం తెలుపు నిర్మలత్వానికి సౌమ్యానికి చిహ్నం కాకి కఠినంగా అరుస్తుంది హంస సౌమ్యంగా కూడా అరవద ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి హంసకు కాకి ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి కబీర్దాస్ అంటున్నాడు నాయన ఎప్పుడు నీ జీవితానికి ఒక సిద్ధ గురువు ఆడంబరంగా ఆధారంగా అవుతాడో అప్పుడే నువ్వు ఆదేశాలను ఆచరిస్తావు అతని కోసం నువ్వు బతుకుతావు కాకిలాగా ఉండేటువంటి నీవు హంసలాగా మారిపోతావు అని అంటే నీ దుర్గుణాలన్నీ కూడా దూరం అవుతాయి నీలో సద్గుణాలు సంప్రాప్తమవుతాయి నీ మనసు పవిత్రమవుతుంది నీ బుద్ధి వివేకపూరితమవుతుంది నీ హృదయము ప్రేమతో శుద్ధ భక్తితో ఆనందమయం ఆనందమయమవుతుంది అని కాబీరి యొక్క ఆంతర్యం సర్వ సర్వదుర్గుణముల నుండి విడిపడి శాశ్వత కీర్తిని పొందెదరు చూశారా సర్వదుర్గుణముల నుండి విడిపడి శాశ్వత కీర్తిని పొందెదరు బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇది మీరాబాయి ఏం చేసింది సంసారం చేసిందా మీరాబాయి అంటే ఎవరు ఒక రాజు యొక్క కుమార్తె తండ్రి వివాహం చేశాడు వివాహం చేసిన తర్వాత ఏం చేశాడు ఆ అమ్మాయిని పంపించారు పెళ్ళైన వెంటనే భర్త దగ్గర పంపించడం జరిగింది అద్భుతమైన మాట మాట్లాడుతుంది మీరాభాయ్ చూడండి భర్త వస్తాడు తొలి రాత్రి జరుగుతున్నప్పుడు భర్త అలా కూర్చోగానే మంచం మీద లేచి నిలబడుతుంది మీరాభాయ్ భర్త అంటాడు ఏంటి అలా వెళ్ళిపోతూ ఉన్నావు నీకు మర్యాద లేదా నా మీద గౌరవం లేదా అంటాడు అప్పుడు మీరాబాయ్ అంటుంది సంస్కారం ఉన్నటువంటి వాడు బుద్ధి ఉన్నటువంటి వాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు అటువంటి అమ్మాయిని ఎవడైనా తాకుతాడా అంటుంది మీరాబాయి వెంటనే రాజకుమారుడి కోపం వస్తుంది ఏమిటి నీవు ప్రేమించావా మరి ప్రేమించినప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు ఎవడు వాడు ప్రేమించింది నిన్ను వాడిని లేపేస్తాను అంటాడు రాజకుమారుడు అప్పుడు మీరాబాయ్ అంటుంది పిచ్చివాడా లేపేయడానికి ఆయన భూమి మీద ఉంటే కదా నేను ప్రేమించిన ప్రేమికుడు ఎవరో తెలుసునా అలా చూడు అన్నప్పుడు ఒక టేబుల్ మీద శ్రీకృష్ణుడు నిలబడుకొని బ్లెస్సింగ్ హ్యాండ్తో ఉంటాడు అతడే నా ప్రియుడు ప్రేమికుడు అన్నది మీరాబాయి చూశారా ఎటువంటి ప్రేమ అది దీన్ని ప్రేమ అంటారు అంతేగాని ఊరు ప్రేమలు ఉన్నాయి మాకు మా కూడా చాలా ప్రాణం అండి అంటే ఎట్లా ఇగో దీన్ని రియల్ లవ్ అంటారు అంటే ఏమిటి కట్టుకున్న మగుడు కూడా తాగడానికి ఇష్టపడలేదు మీరా బయని తెలిసిన ఈ దేహము ఈ మనస్సు ఈ ఆత్మ నేను శ్రీకృష్ణుడి నివేదన చేశాను ఇటువంటి దాన్ని నువ్వెలా తాకుతావు నీకు ఆ హక్కు లేదు నీకు అధికారం లేదు అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తాను ఏనాడు సంసారం చేయలేదు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది నేను అంటున్నాను మీరా బాయిలాగా అందరూ చేయవలసిన అవసరం లేదు అంత కఠినంగా ఉండవలసిన అవసరం కూడా లేదు నేను అంటున్నాను నిజమైనటువంటి ప్రేమ గురువు పట్ల కలగడం అనేది అందరికీ సాధ్యం కాదు అది సులభం కాదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల శబరి గురువుకు ఎన్ని సేవలు చేసింది అసలు ఈనాడు శబరి అని మనం అంటున్నాం ఎవరి శబరి కొన్ని లక్షల సంవత్సరాల కిందటి ఒక శ్రీమూర్తి ఏమిటమ్ బ్యాక్గ్రౌండ్ ఒక ఆటవిక స్త్రీ చదువు లేక సంధ్యలు లేక ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి శ్రీమూర్తి చూశారా ఎప్పుడు శబరి త్రేతాయుగము నాటి శబరి శ్రీరాముడు అంటే దేవుడు కాబట్టి మనము రామ అని ఆరాధిస్తాం ప్రేమిస్తాం చింతిస్తాం దట్స్ ఓకే నేను అంటున్నాను మనం శబరిని కూడా పూజిస్తున్నాం శబరిని కూడా మనము పొగుడుతూ ఉన్నాం శబరిని కూడా మనము మొక్కుతూ ఉన్నాం ఏమిటి కారణము శబరి గుండెల్లో ఉన్నది మానవుడు కాదు భగవంతుడు సిద్ధ గురువు అనేది బాగా తెలుసుకోవాల ఎవరున్నారు శబరి హృదయంలోన మాతంగ మహాముని ఉన్నాడు చూసారా శబరి యొక్క గురువు మాతంగ మహాముని తన జీవితం అంతా గురుసేవలో గడిపింది ఏనాడు ఒక క్షణము కూడా తాను ప్రాపంచికతలు తాను రమించలేదు కాలాన్ని వ్యర్థం చేయలేదు చూశారా ఈరోజు మనం రాముని పూజిస్తున్నాము రాముడితో పాటు హనుమంతుని కూడా మనం పూజిస్తూ ఉన్నాం ఏమిటి కారణం రాముడి కోసము హనుమంతుడు తన జీవితాన్ని నివేదన చేశాడు పెండ్లి లేదు పేరంటం లేదు అచ్చట లేదు ముచ్చట లేదు ఎంతసేపు రామ 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 ఏమిటో బాబోయ్ ఈ హనుమంతుడు కథ అని మనకు అనిపించవచ్చు అసలు త్రిల్లింగ్ ఏముందయ్యా ఎంతసేపు రామేనా చూశారా అంటే మానవుడు ఆంజనేయ స్వామి అంత భక్తిని కలిగి ఉండడం అవసరం లేదు ప్రపంచం పట్ల నువ్వు విషయాల పట్ల ఎంత ఆకర్షణ ఎంత అవస్థపడుతున్నావో ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నాయో భగవంతుడి మీద కనీసం కొంతైనా ఉండాలి అవి ఉన్నాయా అవి లేవు అందుకే దాస్ అంటున్నాడు ఎవరైతే సిద్ధగురువు నిజంగా ప్రేమిస్తారో వారు సర్వ సర్వదుర్గృము నుండి విడిపడి శాశ్వత కీర్తిని పొందెదరు చూశారా యశోద మీరా శబరి వీళ్ళంతా ఎవరు ఒక సాధారణ స్త్రీలు వాళ్ళు ఏం పొందారు శాశ్వత కీర్తిని పొందడము జరిగింది ఈ ముగ్గురు అన్నదమ్ములు ఏం చేశారో మనం విన్నాం కొండాజ జీవితంలోన బాబావారు ఒక అద్భుతమైనటువంటి లీలను చేయడం జరిగింది కొండాజని సంస్కరించడం జరిగింది అతడికి ఒక మంచి లెసన్ ఉపదేశించడం జరిగింది బాబావారు చూడొక రోజు బాబావారు కొండాదిని పిలిచారట పిలిచి ఇలా అన్నారట కాల్వాడి వద్ద ఉన్న నీ గడ్డివాము నిప్పంటుకొని తగలబడుతున్నది నీ వెంటనే వెళ్ళి ఆర్పి రాపో అన్నారు బాబావారు బాబా ఒకనాడు కొండాజని పిలిచాడు నాయన కర్రా అన్నాడు వచ్చాడు కల్వాడి దగ్గర నీ గడ్డి వాముంది కదా చూడండి వాస్తవంగా కల్వాడి దగ్గర గడ్డివామున్నది అన్న విషయం కూడా బాబాకు తెలియదు ఎందుకంటే ఎంతో ఎంతోమంది భక్తులకు ఎన్నో గడ్డివాములు ఉంటాయి అవన్నీ బాబాకు అక్కడ వెళ్ళడు చూడడు మరి బాబా అంటే ఎవరు సర్వజ్ఞుడు సర్వం తెలిసినటువంటి వాడు కొండాదిని వెలిసి కల్వాడి దగ్గర నీ గడ్డివాము ఉన్నది కదా అన్నాడు అవును ఉన్నది బాబా ఏమిటి అని అడిగాడు నీ గడ్డివాము నిప్పంటుకొని తగలబడుచున్నది నీ వెంటనే వెళ్ళి ఆర్పిరా అన్నాడు కొండాజికి గుండె జల్లుమన్నది వెంటనే పరుపరున వెళ్ళి ఆందోళనతో ఆర్పడానికి పరిగెత్తాడు కొండాజి గడ్డివాము దగ్గరికి వచ్చాడు చూశాడు గడ్డివాము తగలబడలేదు మామూలుగానే ఉన్నది ఇది ఏమిటిది బాబా ఇలా చెప్పారు ఏమైంది బాబాకి ఇవ్వాలా నాతో ఏమైనా పరిహాసం ఆడుతూ ఉన్నాడా తమాషగా అన్నాడా ఇది ఏమిటి తమాష బాబా అనుకుని ఏం చేశాడు మళ్ళీ తాను మసీదుకి వచ్చాడు మసీదుకి వచ్చి చూడండి బాబాతో ఇలా అంటున్నాడు బాబా గడ్డి బామికి మంటలు అంటుకునకపోయినా ఎందుకు నన్ను అనవసరంగా పంపించారు కాలు కాలేటట్లు అక్కడికి ఏంటి బాబా అన్నాడు పొండాజీ చూడండి గురువు ఏమన్నాడు నీ గడ్డి బామ తగలబడుచున్నది వెళ్ళి ఆర్పిరా అన్నాడు పొండాజీ ఏమంటున్నాడు అలాంటిది ఏం లేదు అక్కడ బాబా మీద అనవసరంగా నన్ను అక్కడ పంపించారు నా కాళ్ళు కాలాయి అంటూ ఉన్నాడు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి చెప్పులు కూడా ధరించేవాడు కాదు అనే విషయం మనకు అర్థమవుతున్నది నా కాళ్ళు కాలాయి బాగా అనవసరంగా నన్ను పంపించారు బాబా అన్నాడు కొండాజీ అప్పుడు మళ్ళీ బాబా అన్నారట నేను ఎప్పుడు అసత్యం పలకను చూడండి నేను ఎప్పుడు కూడా అసత్యము పలకను నీవు మళ్ళీ అక్కడ వెళ్ళి చూడు అన్నారంట బాబావారు కొండాజీ అనుకున్నాడు వెళ్ళిన టైం బాగానేట్లుంది సరే ఏంటో ఒకసారి వెళ్ళొచ్చాను మళ్ళీ వెళ్ళి రాకుంటున్నాడే నేను వెళ్ళను అని పక్కన కూర్చున్నాడు అప్పుడు చూడండి శ్యామ అన్నాడు అరే కొండాజీ బాబా ఏదైనా మాట్లాడాడు అంటే అందులో ఏదో ఆంతర్యం ఉంటుంది నువ్వు ఈసారి తప్పకుండా వెళ్ళు అన్నాడు కొండాజీ అన్నాడు బాబా తమాషా చేస్తున్నాడు శ్యామ అన్నాడు చూడండి ఇటువంటి అవివేక పనులు ఎప్పుడూ ఉండకూడదు గురువు ఏదైనా ఆదేశించాడు అని అంటే జస్ట్ డూ అంతే అది చెయ్యాల సరే ఏం చేశాడు మళ్ళీ బాబు చెప్పాడు కదా అని చెప్పేసి శ్యామ కూడా చెప్పడం వలన ఈసారి మళ్ళీ బయలుదేరాడు కొండాజీ గడ్డివామంగా అల్లంత దూరంలో ఉన్నది ఇక్కడి నుంచి చూస్తున్నాడు కొండాజీ ఇంకేముంది దగ 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 మెరుస్తూ ఉంది గడ్డివాం అంటే తగలబడతా ఉన్నది ఆశ్చర్యపోయినాడు కొండాజీ ఏమిటిది అని చెప్పేసి తాను మంటలర్పడానికి ప్రయత్నం చేశాడు కానీ గడ్డివాం పూర్తిగా కాలిపోయింది ఆ పక్కల్నే కొన్ని గడ్డివాములు ఉన్నాయి ఈ కొండాజి గడ్డివా మధ్యలో ఉన్నది అటు ఉన్నాయి ఇటు కూడా గడ్డివాములు ఉన్నాయి ఈలోగా కొందరు భక్తులు వచ్చి బాబా దయచేసి మీరు వచ్చి కాపాడండి బాబా మా గడ్డివాములను కూడా కాలిపోతే మా పశువులకు మేత కూడా దొరకదు దయచేసి వెంటనే కాపాడండి అని ప్రార్థన చేయడం జరిగింది సిరిడి ప్రజలు అప్పుడు చూడండి బాబా వారు కూడా పదండి అని చెప్పేసి వాళ్ళతో పాటు బాబా కూడా వచ్చారంట వచ్చిన తర్వాత చూడండి బాబా కొండాజీ గడ్డివాము చుట్టూ ఒక్కసారి తిరిగాడంట అలాగా ఒక్కసారి అలా తిరిగి వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి గడ్డివాములు ఈ పక్కన ఉన్నటువంటి గడ్డివాములు బాబావారు ఏం చేశారంటే అలా చూశారంట కంటితో అంతే వాటిని ఇలా చూశారట ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని తెమ్మన్నారంట బాబావారు ఆ నీటిని కొండాసి గడ్డివాము చుట్టూ అలా చల్లాడంట అప్పుడు బాబా అన్నారంట ఎంత మంటలు వచ్చినా సరే ఈ మంటలు ఎంత పైకి వెళ్ళినా సరే ఎంత గాలి వచ్చినా సరే మీ గడ్డివాములు తగలబడవు మీరు నీళ్ళుతో కూడా ఆర్పవద్దు నేను చూసుకుంటాను అన్నారంట బాబావారు వీళ్ళంతా ఆశ్చర్యపోయినారు క్యాబోల్తా హే పాగల బాబా గడ్డివాం తగలబడుతూ ఉన్నది మంటలు వస్తూ ఉన్నాయి ఏమాత్రం చిన్న నిప్పొచ్చిందో అక్కడ పడిందా మనది కూడా మంటది ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉన్నది గాలి కూడా జోరుగా ఉన్నది అని వీళ్ళంతా అనుకుంటూ ఉన్నారు మరి బాబా ఏదైనా మాట్లాడితే అది ఇంకా శాసనం అది మీరు నీళ్ళతో కూడా ఆర్పవద్దు నేను చూసుకుంటాను అన్నారు ఇటు గడ్డివాములు కానీ అటు గడ్డివాములు కానీ ఏమి జరగలేదంట శిరిడీ ప్రజలంతా కూడా అత్యంత ఆశ్చర్యానికి గురైనారు బాబా యొక్క మహిమను చూసి మరి కొండాజు యొక్క గడ్డివాము ఎందుకు తగలబడిందండి సేవ చేశాడు కదా బాబా కాపాడొచ్చు కదా అని కొంతమంది భావిస్తారు కాపాడాలనే తూ జావరే అన్నారు ఇదని ఏం చేశాడు పరిగెత్తాడు వెళ్ళి చూశాడు అక్కడ ఏమి జరగలేదు శాస్త్రం ఏమంటుందంటే గురువు ఏమి చెబుతాడో దాన్ని విశ్వసించు సహనముతో నిరీక్షించు అంటుంది శాస్త్రం రెండు ముఖాలు చెప్తుంది ఫస్ట్ బిలీవ్ దాట్ అండ్ సెకండ్ వైట్ నువ్వు నమ్ము నిరీక్షించు జరిగే తీరుతుంది సిద్ధ గురువు యొక్క ముఖార నుంచి ఏదైనా ఒకటి మాట వచ్చింది అని అంటే అది రామబాణం కంటే కూడా పవర్ఫుల్ లాంటిది రామపానము లక్ష్యాన్ని చేజి తీరుతుంది అంతకంటే పవర్ఫుల్గా ఉంటుంది సిద్ధగురువులోని అమృత పలుకులు ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే ఎప్పుడు గురువు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు దాన్ని విశ్వసించాలి నెంబర్ వన్ బాబా ఇలా అన్నాడు బహుశా కాసేపటికి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి ఏం చేయాలా కొండాచి కాసేపు అక్కడ కూర్చోవాలి వెయిట్ చేయాలి ఏం చేశాడు పరిగెత్తుకొని వచ్చాడు అందుకే బాబా ఏమంటారు సహనం అన్నారు చూసారా సహనము అన్నాడు ఇప్పుడు మనం కూడా చూడండి ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం బాబా ఏం చేస్తారు కొన్ని మనకి మెసేజ్లు ఇస్తాడు ఉదాహరణకు ఒక వ్యక్తికి వచ్చి నీకు కొడుకు పుడతాడు అని కళలో చెప్తాడు ఇక ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నాకు ఇంకా ఈ సంవత్సరంలోనే కొడుకు పుడతాడని చెప్పేసి ఆరాటపడుతూ ఉంటాడు ఆ కొడుకు పుట్టడానికి మూడేండ్లు పట్టవచ్చు ఆరేండ్లు కూడా పట్టవచ్చు ఏం చేయాలి సహనముతో ఉండాలి చూడండి తాత్య బాబా నాకు సంతానం కలిగించలేదు ఎందరెందరికో ఎన్నెన్నో ఇస్తున్నారు ఏమిటి నా కర్మ ఇలాంటి సిద్ధగురు నేను సేవ చేస్తూ ఉండి కూడా మీరు నాకు సంతానం ప్రసాదించడం లేదే అన్నప్పుడు బాబా ఏమన్నారు అరే పంది పుట్టినట్లు పుడతారు జావరే అన్నారు చూడండి చూడండి పందికి ఒకే కాన్పులోన ఒకటో రెండో ప్రసవించదు అది చాలామంది పిల్లలని అంటుంది అది అందుకే బాబు ఏమన్నారంటే పంది పుట్టినట్లు పుడతారు పోరా అన్నాడు ఈ తాతి అనుకున్నాడు ఇంకా ఏం పుడతారు నాకు యాభై నాలుగు నా పెన్లాలకు యాభై రెండు ముగ్గురు పెళ్ళలు తాత్యాకు చూడండి ఎప్పుడైతే బాబా ఈ విధంగా అన్నాడో బాబా ఈ మాటలు ఎప్పుడన్నాడు నైన్టీన్ అన్నాడు మళ్ళీ ఆ మాట అన్న వెంటనే పుట్టారా పుట్టలేదు బాబా మహాసమాధి అయిన తర్వాత నైన్టీన్ ట్వంటీ టూలోన ముగ్గురు బార్లు కూడా గర్భవతులైనారు అనేక మంది పిల్లలు పుట్టినారు బాబా చెప్పినట్లు తాత్యాకు చూడండి యాభై ఆరు సంవత్సరాల్లోన పుడుతూనే ఉన్నారు అసలు నో బ్రేకు ఈ అమ్మాయి గర్భవతి ఆ అమ్మాయి గర్భవతి ఆ అమ్మాయి గర్భవతి ఈ అమ్మాయి గర్భవతి వానికి పేరు పెట్టే లోపల కూడా తయారవుతున్నాడు వీడి చందు అంటున్నాడు అప్పుడు నందు తయారవుతున్నాడు అక్కడ ఏ చందు హే ఓ నందు హే తూ కే హే తూ గుండు హే చూసారా నోరు మోసం సేవ చేసుకోవా అంటే సంతానము సంతానము అన్నాడు నేను అంటున్నాను యాభై నాలుగు వాడికి ఎందుకు అయ్యా సంతానం చాలామంది చూడండి ఇదే చేస్తుంటారు నా దగ్గరకు వస్తారు ఏదో ధ్యానం కూర్చొని లా కూర్చొని ఉంటాను స్వామి ఇప్పుడు నా వయసు యాభై ఎనిమిది ఏళ్ళండి మంచిదే బాబు ఏమి నీ ప్రాబ్లం సంతానం కావాలా స్వామి వారసు లేడు చూశారా నేను అన్నాను దేనికి వారసుడు ఏం చేస్తాను స్వామి బాగా కష్టపడి సంపాదించాను ఒక నాలుగు కోట్లుంటాయి మరి నా భార్య ముసలిది నేను కూడా ముసలోని మరి ఎవరు చూస్తారు ఈ నాలుగు కోట్లు కాబట్టి సంతానం కావాలా అని అంటాడు చూడండి యాభై ఎనిమిది ఏళ్ళ వాడి సంతానం అవసరనా ఇప్పుడు డబ్బులు ఉండయి ఏం చేస్తావు అవి బాబు సమర్పించి బాబా ఏమన్నాడు నీవు నాకు ఒక రూపాయి ఇస్తే నీకు పది ఇస్తా అన్నాడా నాలుగు కోట్లు ఇచ్చాయి నాలుగు ఇంటూ పది నలభై కోట్లు మళ్ళీ నీకు నీకు ఇస్తాడయినా ఆ జ్ఞానం మాత్రం ఉండదు ఏం చేస్తారు వెంటనే కొడుకు కావాలా కొడుకు కావాలా కొడుకు కావాలి చూడండి నీవు నన్ను ప్రేమించరా నన్ను ధ్యానం చేయరా నా మీద ధ్యాస పెట్టుకోరా అంటే నా కొడుకు వాళ్ళ ధ్యాసలో ఉన్నాడు దీనివల్ల నీకు ఏమొస్తుంది చెప్పండి ఏమీ రాదు గురువు ఏదైనా చెబితే సహనంతోన ఉండాల విశ్వసించాలి సహనంతో ఉండాలి ఈ విధంగా మనం కొండా జీవితంలోన ఒక సన్నివేశాన్ని చూసాం వాస్తవంగా హేమత్ పంతు ఎంతో రాయొచ్చు వీళ్ళ ముగ్గురు గురించి కనీసము కొండాజి దగ్గర ఒక చిన్న ప్రస్తావన చేశాడంతే హేమత్ పంతు అసలు మంచి మంచి అనుభవాలు ఉన్నాయి వీళ్ళకి అవేం రాయలేదు ఒక అనుభవం మాత్రం రాయడం జరిగింది హేమత్ పంతు సో ఈ రకంగా కొండాజి విషయంలో బాబా చేసినటువంటి లీల ఏమిటో మహిమ ఏమిటో గుణపాఠం ఏమిటో మనం నేర్చుకున్నాం ఏమని గురువు ఏదైనా మాట్లాడితే విశ్వసించాలి సహనంతో నిరీక్షించాలి అది జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం ఇక కొండాజికి ఒక కూతురు ఉండేదంట ఆ అమ్మాయి పేరు ఆమణి హేమత్ పంతు ఈ అమ్మాయి విషయంలోనే ఒక అనుభవం చెప్తాడు అంటే కొండాజీ యొక్క భార్య ఏ విధంగా ఉండేది శ్రీమతి కొండాజీ ఆమె ఇలాంటి భావాలతో ఉండేది ఆ భావం మంచిదా కాదా అన్నది బ్యూటిఫుల్గా చెప్తాడు హేమత్ పంతు ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితము అంటే ఆచరణ చెక్క భజనలు చేయడం కాదు నువ్వు ఎంతగా ఆచరిస్తావు అన్నది వెరీ 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 ఇంపార్టెంట్ దట్ ఈస్ అ రియల్ ఫిలాసఫీ ఆధ్యాత్మిక జీవితము అని అంటారు కొండాజకి ఉందని మనం తెలుసుకున్నాం మరి అమ్మాయి బావ దగ్గరికి ఎలా వచ్చేది తల్లి యొక్క భావాలు ఎలా ఉండేవి హేమంత్ పంత్కి ఇలా చెబుతాడు ఉదయము అల్పాహారం చేసిన తర్వాత బాబా ధుని వద్ద ఒక స్తంభాన్ని ఆనుకుని కూర్చునేవాడు బాబా ఇక ద్వారకామాయిలోన అక్కడ బాబా కట్టెలు వేస్తూ అగ్నిహోత్రం చేసేవాడు టిఫిన్ కాగానే బాబా వారు ఆ స్తంభం దగ్గర కూర్చునేవాడంట ఆమణి అనే ఒక అమ్మాయి మసీదుకి రోజు వస్తూ ఉండేది ఈ ఆమణి అంటే కొండాజి కూతురు కొండాజి కూతురు అని ప్రశ్న కూడా చేయలేదు అసలు ఆమణి అని అడంతే ఈ కాదు కొండాజి కూతురు ఆ పాపకు మూడు సంవత్సరాలు ఒంటిపై బట్టలు లేకుండగా నగ్నంగా ఉండేది బాబా ఇలా కూర్చున్న సమయానికి ఆ అమ్మాయి ఎప్పుడు వచ్చేది ఎప్పుడైతే బాబావారు టిఫిన్ చేసేసి ఆ దుని వద్ద స్తంభం దగ్గర కూర్చోగాని ఈ అమ్మాయి అలా వచ్చేదంట మసీదుకు మూడు సంవత్సరాల పాప వెంట ఆ పిల్ల తల్లి కూడా ఉండేది ఆ అమ్మాయితో పాటు తల్లి కూడా వచ్చేదంట ఆ పాప చేతిలో ఒక రేకు డబ్బా ఉండేది ఒక చిన్న డబ్బా ఆ అమ్మాయి చేతిలో ఉండేదట ఆమెని వచ్చి బాబాఓళ్ళో కూర్చునేది చూడండి బాబా వారు ఎంతటి ప్రేమ స్వరూపుడు అంటే ఆయన మీకు ఒక విషయాన్ని చెప్తున్నా నేను లోకంలో గురువులు ఎలా ఉంటారంటే స్పృహ లేకుండా చాలామంది గురువులు ఉంటారు అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది గురువులు ఉంటారు వాళ్ళకు స్పృహ ఉంటుంది అన్ని లౌకిక వ్యవహారంతో కూడా ఉంటుంది సృహ లేని వాడికి ప్రేమ ఉండదు సృహ ఉన్నవాడికి కూడా సరైనటువంటి ప్రేమలు కొంతమంది గురువులకు ఉండవు మరి బాబా ఎలాంటి గురువు అని అంటే అతడు సృహ ఉన్నటువంటి గురువు అందామంటే సదా సమాధిలో ఉండేటువంటి వాడు పోనీ సదా సృహలో నేడు అందామా అని అంటే నిరంతరము ప్రేమను విరిజిమ్మేవాడు మల్లెపూవు సుగంధాన్ని విరిజిమ్మటట్లు తన ప్రేమను వ్యక్తం చేసేవాడు ఇక్కడ బాబా పిల్లల విషయంలో ఎలా ఉండేవాడు ఎంత ప్రేమతో ఉండేవాడు అనేది మనకు స్పష్టమవుతుంది ఆమెని వచ్చి బాబా ఒళ్ళో కూర్చునేదంట ఆ అమ్మాయి వచ్చి వచ్చి బాబా ఒళ్ళో కూర్చునేదట ఆ చిన్న డబ్బాను బాబా చేతికిచ్చేది బాబా ఏ లేవో అనేదంట బాబా చేతులు పట్టుకొని ఊపుతూ బాబా రూపాయి రూపాయి అంటూ మూతబెట్టేది బాబా ఎక రూపాయి దేవుక రూపాయి దేవు అనేదంట ఆ చిన్న పాప బాబాకు పిల్లలంటే చాలా ఇష్టం యమత్పంతి చెప్తూ ఉన్నాడు కన్లార చూశాడు కాబట్టి చెబుతూ ఉన్నాడు బాబాకు పిల్లలంటే చాలా ఇష్టం బాబా ఆ పాపను ముద్దు పెట్టుకునేవాడు లాలించేవాడు తన ఎదకు అదుముకునేవాడు బాబా ఆమెని చేతులతో చుట్టేసుకునేవాడు చూడండి కన్న తండ్రి ఏ విధంగా అయితే తన బిడ్డను ముద్దాడుతాడో ఆ విధంగా బాబా కూడా ముద్దాడేవాడంట లోకములోన ఒక తండ్రి ముద్దాడుతూ ఉన్నాడు అంటే తల్లి ముద్దాడుతున్నది ఏముంది అక్కడ నా బిడ్డ అన్న మోహం ఉంది నా బిడ్డ అన్నటువంటి మమకారం ఉన్నది నా బిడ్డ అన్నటువంటి మాయ ఉన్నది అందుకే ఏం చేస్తారు వాళ్ళు ఎంతో ప్రేమను చూపిస్తారు అది ప్రకృతి సహజం ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మరి బాబా ఏ విధంగా అయితే మోహముతో మాయతో మమకారముతో ప్రేమానురాగాలను గుమ్మరిస్తారో అదే ప్రేమానురాగాలను కూడా గుమ్మరిస్తూ ఉన్నాడు దీన్ని ఏమంటారు డివైన్ లవ్ అని అంటారు డివైన్ లవ్కి మోహపురమైనటువంటి లవ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక తండ్రి ఒక బిడ్డను ముద్దాడుతున్నాడు అనుకోండి ఏమిటి అది ప్రేమ అది కూడా ప్రేమనే దట్ ఆ ప్రేమ ఎలా ఉందంటే దోషభూషిష్టంగా ఉంది అందులో నా బిడ్డ అన్నటువంటి నెగిటివిటీ ఉన్నది మోహం ఉన్నది మాయ ఉన్నది మమకారం ఉన్నది అది ఎప్పుడైతే ఉండదో దాన్ని ప్యూర్ లవ్ అని అంటారు అంత ఇంకేం లేదు ఇక్కడ దివ్య ప్రేమను ప్రకటిస్తున్నారు బాబావారు అమ్మాయి విషయంలోనూ కానీ ఆ పిల్ల మనసు డబ్బు పైన ఉండేది చూడండి బాబేమో ముద్దాడుతూ ఉన్నాడు ఆమని ఆమని అని ఆమె మనీ మనీ అంటుంది ఆ పిల్ల చూడండి ఆ మనీ ఆ పిల్లకు మనీ కావాలి ఆ పాప జేబువైపోయి చూస్తూ బాబా ఇవ్వు ఇవ్వు అంటూ గోల పెట్టేది ఆ మూడేండ్ల పిల్ల బాబా యొక్క జోబును చూసేదంట దే బాబా దే బాబా ఒక రూపాయ అనేదంట ఆమని పాపము పసిపిల్ల చూశారా హేమంత్ పం చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ఆమని పసిపిల్ల ఆ పిల్లకి ఏం తెలుసు డబ్బు విషయం అసలు డబ్బు గురించి ఆ అమ్మాయికి ఎందుకు తెలుస్తుంది చెప్పండి తెలియదు పిల్లలకి ఏం కావాలా ఆట వస్తువులు కావాలా తి పదార్థాలు కావాలి ఈ రెండు చాలు వలకి లోకం కానీ పెరిగిన పెద్దవారికి కూడా ఈ ధన వ్యామోహం ఇలాగే ఉంటుంది ఇక్కడ ధన వ్యామోహము పెరిగిన వారికి అంటున్నాడు హేమత్ పంతు చూడండి యదా రాజా తదా ప్రజ అన్నది శాస్త్రం ఈ రాజ్యాన్ని ఎవడు పాలిస్తాడో వాడిని బట్టే ప్రజలు ఉంటారట గనక మంచివాడైతే లోకములోని ప్రజలు కూడా సద్గుణవంతులు అవుతారట రాజు గనక పనికి వాడైతే ప్రజలు కూడా పనికి మాలిన వాళ్ళుగా తయారవుతారు అది రాజ్యము ప్రజలకు సంబంధించిన విషయం ఇక మరొక విషయం ఏంటంటే తండ్రికి పిల్లలకు సంబంధించిన విషయం యథా పిత తదా పుత్ర తండ్రి ఎలాంటి వాడైతే తల్లి ఎలాంటిదైతే పిల్లలు కూడా అలాంటి వాళ్ళే తయారవుతారు కాబట్టి పిల్లలకు తల్లిదండ్రులు ఏం నేర్పించాలి ఎంతసేపు చూడండి కాకి గోల చిన్నప్పటి నుంచి చదువులు 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 ఒక మంచి స్కూల్లో వేయడము బాగా డొనేషన్స్ ఇవ్వడము ఇక వానికి ఒక పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం ఏమిటది వాడిగా పాపం అప్పుడప్పుడు కళ్ళు తెరిచి వాడు చూస్తూ ఉంటాడు ఇది క్యాటు అప్పుడు అవసరం అంత క్యాటు వాడు పెద్దగా క్యాట్ అవుతాడు అప్పుడు పట్టుకోలేరు ఇంకా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే చూడండి ఎంతసేపు చదువులు ఉద్యోగాలు ర్యాంకులు ఇదే మాయదారి గోల ఒక కొడుకున్నాడంటే నాయన చదువుకున్నావా ఇదిగో ఈ భాగవతం చదువుకో రాముడు తెలుసా నీకు ఈ రామాయణం చదువుకోను నాయనా లేదంటే బాబా గురించి సచరిత చదువుకోను నాయనా అని ఏ తల్లిదండ్రులు చెప్తున్నారా మా వాడికి టైమే లేదండి ముందు నీకుంటే కదా నీకుంటే ఉంటుంది నీకు ఎంతసేపు ఛానల్ పెట్టు కేసీఆర్ ఏమన్నాడు కేసీఆర్ అంటే నీకెందుకు చంద్రబాబు నాయుడు అంటే నీకెందుకు చెప్పు వాళ్ళకే శాంతి లేక ఉన్నారు నీకెందుకు అశాంతి చూశారా అంటే ఎంతసేపు డబ్బులు రాజకీయాలు సినిమాలు పాటలు చిందులు విందులు ఇవే మరి పిల్లలు ఏ విధంగా బాగుపడతారు వాళ్ళు చూడండి నా దగ్గరకు వస్తున్నారు పన్నెండు సంవత్సరాలు కూడా అమ్మాయికి నిండవు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా అబ్బాయిలకు నిండవు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కడికి లాభే ఫరు అసలు ఏమిటి కాలం ఇసలు ఎట్టుపోతుంది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా రాక ముందుకే వాడికి ప్రేమ వాడికి మోహం అంటే తెలియదు లోకం అంటే తెలియదు ప్రేమ అంటే తెలియదు కామం అంటే తెలియదు ఏమి తెలియకుండానే ప్రేమలు ఎందుకు ప్రేమలు సినిమాలు టీవీలు ఇంటర్నెట్లు ఎన్నెన్నో చూశారా మరి పిల్లలు భక్తిభావాలు వాళ్ళకి ఎలా వస్తాయి వాళ్ళు ఎలా పెంపొందించుకుంటారు ముందు వాళ్ళు బాగుపడాలంటే తల్లిదండ్రులు వాళ్ళని తీర్చిదిద్దాల సినిమాలు చూడడం తప్పు కాదు సినిమా చూడవచ్చు సండే సండే సినిమాకి వెళ్ళొచ్చు తప్ప తప్పేముంది అక్కడ సండే సండే సినిమా చూడండి హ్యాపీగా నేను అంటున్నాను పిల్లలకు సద్గుణ వంతులు మీరు చేయాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని మీరు కలిగించండి అని నేను చెప్తూ ఉన్నాను మీకు ఒకటో క్లాస్ నుంచి పండి వాడికి గో బాబా చూడు దేనిని మలుచుకోవాలి మీరు ఎంతసేపు సిఏటి క్యాటు ఎంతసేపు పిల్లి గురించి చెప్తారు కానీ ఏ బిఏ బాబా అనరా అని అనొచ్చు కదా చూసారా ఎంతసేపు ఎలక పిల్లి వాడికి అసలే పడదు ఆవి సది పడదు ఎందుకు ఆ ఎలక కంటే పిల్లి పడదు ఏం చేస్తేవాడు చదివి చదివి తల్లి కొడుకు పడడు ఏం చేస్తారంటే అశాంతి పాలైపోయి స్వామి మా వాడు ఏం బాగలేదు స్వామి పరిస్థితి నా పసుపు అలాగే ఉంది ఇప్పుడు నీకేం కావాలమ్మా నన్ను శాంతిగా ఉండనివాడండి ఎలా ఉండనిస్తాడు వాడు శాంతిగా ఉండేలాగా నువ్వు బీజం వేసావా వాతావరణం కలిగించావా ఆ పని నువ్వు చేసావా నువ్వు చేయలేదు వాడు శాంతిగా ఎలా ఉండడు ఉండడవాడు పిల్లలకి నేర్పండి చూడండి మా పాప ఉంది భవానీ నేను చెప్పాను ఇగో ఏడో క్లాస్ చదువు చాలు నీకు చదవడము రాయడం వస్తే చాలు దట్ చాలు ఏం చేయాలి చెప్పు చక్కగా రావాలా పాటలు పాడాలా బాబా సేవ చేయాలా అధిగత జీవితం ఎరసేపు చదువులు మాయిదారు ర్యాంకులు నిన్న చూడండి కైకలూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ అమ్మాయికి పజలు చదువుతుంది ఆ అమ్మాయికి ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది ఎందుకో ముఖం డల్ లో పెట్టుకుంది ఏమమ్మా డల్లుగా ఉన్నావు అన్నాను ఇప్పుడు తండ్రి అన్నాడు ఏం లేదు స్వామి ఎయిటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది డల్గా ఉంది ఏంది నేను పిత్రపోయినా ఇదేంటిది ఎయిటీ సెవెన్ పర్సెంట్ వస్తే డల్గా ఉండడం నాకు నాకేం అర్థం కాలే ఏం లేదు స్వామి నైంటీ త్రీ పర్సెంట్ ఒక అమ్మాయికి వచ్చింది ఈ అమ్మాయికి ఎయిటీ సెవెన్ వచ్చింది అందుకని బాధపడుతుంది అన్నది అన్నాడు అతను అప్పుడు నేను అన్నాను పిచ్చి పిల్ల నీకు అసలు బుద్ధుందా అసలు ర్యాంకులు సంపాదించి ఏం చేస్తావు ఇంటర్మీడియట్లో నా నీ ర్యాంక్ ఎంత తొంభై ఐదు పర్సెంట్ ఏమొచ్చింది గోంగూర తొంభై ఐదు వచ్చింది తొంభై ఐదు వచ్చింది అని అనుకోవడమే కానీ నీకు ఏమొచ్చింది చూశారా ఇటువంటి మా దాంట్లో పిల్లల్ని పడేయకండి నేను అంటున్నాను పిల్లలకు చదువు అవసరము వాళ్ళకు ఉద్యోగాలు అవసరము నేను కాదు అని చెప్పడం లేదు ఎందుకంటే నేను కూడా చదువుకున్నా కదా బీటెక్ అటు ఎక్కువైంది గుర్తు కూర్చున్నా ఫార్టీ పర్సెంట్ వస్తే చాలు ఫిఫ్టీ పర్సెంట్ వస్తే చాలరా నువ్వు బాగా చదువుకో అంతవరకు దట్ సాల్ నిశ్చింతగా ఉండంకా భావ గ్రంథాలు చదువుకో ధ్యానం చేసుకో నీ అనుభవాలు నాకు చెప్పు అని పంచుకుంటే కదా జీవితం ఎంతసేపు మార్కులు పంచుకుంటున్నారు పనికి మాలిన జీవితాలు ఇవన్నీ కూడా ఏమొచ్చింది పిల్లలకి ఏం రాలేదు తల్లిదండ్రులు కూడా ఏం రాలేదు ఏమొచ్చింది చదివే జీవితం కాదు కదా ఉద్యోగం పొందడమే జీవితం కాదు కదా సంసారం చేయడమే జీవితం కాదు కదా బ్రహ్మ జ్ఞానాన్ని సాధించడమే జీవితము పరమ ధర్మము పరమ బాధ్యత అనేది తెలుసుకున్న నాడే జీవితాలు బాగుపడతాయి అంతవరకు ఒకటి శాంతి లేదు సుఖము లేదు ఇప్పుడు పిల్లలు అనుకుంటారు అబ్బా ఈ స్పీచ్ చాలా బాగుంది మా నాయన నువ్వుగా క్లాసు విక్తూ ఉంటాడు ఒకసారి వస్తే కూర్చుంటే బాగుంటుంది ఈ క్లాసు చూశారా కాబట్టి పిల్లలకి చదువు చెప్పండి ఇంకొంతమంది చూడండి చిన్న పిల్లలకి చదివి 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 బీ బీకాములు చదివి ఎంకాములు చదివి పెళ్లి చేసుకుంటారు కొన్ని ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా ఆయన ఒప్పుకోడండి మేము చదువుకున్నావు సరే చదువుకున్నది ఇప్పుడు ఏంటి మళ్ళీ చదువు స్టార్ట్ మళ్ళీ వానికి చెప్పడం అంటే ఎన్నిసార్లు చదువుతున్నారు రెండు సార్లు చదువుతున్నారు ఇది అవసరమా హేమత్ పంత్ అంటున్నాడు ఆ పిల్ల డబ్బు డబ్బు అంటుందంటే ఏమిటి కారణం తల్లి ఆ విధంగా ఉన్నది అని ఇక చెప్పబోతూ ఉన్నాడు పెద్దవారు కూడా స్వార్థం కోసం పరుగులు పెడుతూ ఉంటారు పరమార్థం కోసము ప్రయత్నించేవారు చాలా చాలా అరుదు చూసారా పెద్దవారు కూడా స్వార్థము కోసము పరుగులు పెడుతూ ఉంటారు నువ్వు ఎంతసేపు డబ్బు గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే కొడుకు కూడా ఏం చేస్తాడు ఓహో నేను కూడా బాగా డబ్బు సంపాదించాలి మా నాన్నకి ఇవ్వాలి అనుకుంటాడు చూశారా పరమార్థం కోసం ప్రయత్నించేవారు చాలా చాలా అరుదు చూసావా పరమా అర్థం ఆ పరమ పోయింది అర్థం పట్టుకున్నారు అర్థం అంటే ఏంటి డబ్బు అర్థం 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 అంటున్నాడు నాయన పరమార్థాన్ని సాధించే వాళ్ళే అరుదుగా అయిపోయినారే చూసారా మానవుడికి డబ్బు అవసరం కానీ ఎంత డబ్బు కావాలో చెప్పండి ఎంతోమంది చూడండి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇల్లు కట్టుకుంటారు కావలసిన డబ్బు వస్తుంది సఫిషియంట్ మనీ సంపాదించుకుంటారు ఏం చేయలేదు తెలుసిన ఇమిడియట్లీ రిజైన్ ద జాబ్ నేను అంటున్నాను మీకు మీ జీవితాలను మీరు సార్థకం చేసుకోవాలనుకుంటే నేను చెప్తున్నాను మీకు మనీ స్పెండ్ ద ద టోటల్ ధ్యానం అని చెప్తూ ఉన్నాను నేను కానీ ఇది ఎంతమంది రుచిస్తుంది ఎన్నెన్నో చెప్తారు కాబట్టి జీవితాన్ని సార్థకం చేసుకుంటే ఏంటి తెలుసిన నీ కాలాన్ని నీ యుక్తిని నీ జ్ఞానాన్ని నీ ప్రాణాన్ని నీ ఆయుష్ను సిద్ధ గురువు కోసం ఆత్మ సాక్షాత్కారం కోసం నువ్వు వినియోగించు నీ జీవితం శోభాయమనం అవుతుంది జీవితము ధన్యమవుతుంది అన్నది సత్యం చూడండి హేమంత్ చెప్తూ చెప్తున్నాడు ఆ పాప బాబా వల్లో ఉన్నది ఆ పాప తల్లి గోడకు అవతల కొద్ది దూరంలో నిలబడి చూస్తోంది చూడండి ఏం జరుగుతుందంట ఆ అమ్మాయి అక్కడ బాబా వల్లో ఉన్నది గోడ అవతల తల్లి ఉన్నదంట హేమతి పని చెప్తూ ఉన్నాడు తల్లి గోడ ఆవల ఉండి చూస్తూ ఉన్నది ఆ పిల్లకు సైకిల్ చేస్తున్నది చూడండి ఆ అమ్మాయికి సైకిల్ చేస్తుందంట పూచో ఏక రూపాయి జల్దీ జల్దీ ఆవు అంటుందట డబ్బులిచ్చే వరకు వదిలిపెట్టకు అనే సూచనలు ఇస్తుంది ఏక రూపాయి పూచో డబ్బులు డబ్బులిచ్చే వరకు వదిలిపెట్టకు అని తల్లి చెబుతున్నదంట శ్రీమతి పండాజీ అప్పుడు చూడండి ఎప్పుడైతే ఆ అమ్మాయి తల్లి సూచనల్ని అనుసరించి బాబా డబ్బు ఇవ్వు బాబా రూపాయి అని చెబుతూ ఉన్నదో అప్పుడు బాబాయ్ అన్నారంట ఏం పిల్ల నేనేమైనా నీ చుట్టా అన్నా లేక మీకేమైనా బాకీ ఉన్నానా లేచిన దగ్గర నుంచి ఒకటే గోల పెడుతున్నావేమిటి అంతా ఒట్టి పుణ్యానికి కావాలి ఏం పండ్లు ఏం చేయరా అని బాబా అన్నారట కాడు బాబా అంటున్నాడు నేనేమో నీ అబ్బా చుట్టా అన్న అబ్బా చుట్టమంటే ఏమిటి మామ అని అర్థం మామ ఏం చేస్తాడు డబ్బులు బాగా ఇస్తాడు మామా దీపావళి వస్తుంది బండి రెడీ చేసుకో లేట అమ్మ ఇంటికి వస్తుంది జాగ్రత్త చూసారా అది బాబా అంటున్నాడు నేనేమైనా నీ అబ్బా చుట్టాన్న మీకేమైనా బాకీ ఉన్నానా లేచిన దగ్గర నుంచి ఒకటే గోల పెడుతూ ఉన్నారు పని పాట ఏమైనా చెయ్యరా అంటే కష్టపడి సంపాదించుకోరా ఊరికి డబ్బులు కావాలన్నా అని బాబా అంటూ ఉన్నారంట మరి మాటలు ఎందుకంటున్నారు ఈ మాటలు బాబా పిల్లతో చెప్పడం లేదు తల్లి సైకిల్ చేస్తూ ఉంది ఈ మాటలు ఇండైరెక్ట్గా ఆమెకు చెప్తా ఉన్నాడు బాబా ఆమె ఇండైరెక్ట్గా సూచనలు ఇస్తుంది పిల్లకు బాబు కూడా ఏం చేస్తున్నాడు ఇండైరెక్ట్గా బోధ చేస్తూ ఉన్నాడు ఏమని పని పాటలు ఏం చేసుకోరా మీకు నేను బాకీ ఉన్నానా అని బాబా ఆమెకు చెప్పడం జరిగిందంట అంటూ కోపముతో బాబా విసుక్కునేవాడు అంటే కోపాన్ని చూపించేవాడట కానీ ఈ కోపము ఎంతోసేపు ఉండేది కాదు క్షణములో కరిగిపోయేది చూడండి దిష్టలు అనేవాడంట మళ్ళీ ప్రేమతో ఉండేవాడట బాబా హృదయంలో ప్రేమతరంగాలు పొంగేవి తన జేబులో చేయిబెట్టి తీసి డబ్బాలో వేసేవాడు ఆ డబ్బాను మూసేవాడు సరే అని చెప్పేసి బాబావారు ప్రేమతోటి ఒక రూపాయి తీసి అందులో వేసేవాడటను క్లోజ్ చేయడం జరిగేదట ఆ డబ్బా తన చేతుల్లో పడగానే ఆ పిల్ల రివ్వన లేచి ఇంటికి పరిగెత్తిపోయేది చూశారా ఎప్పుడైతే రూపాయి పడిందో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయేది జీవుడు పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంటుంది గురువు నీకు లభించినప్పుడు ఏం చేయాలో తెలిసినా ఆయనను పట్టుకోవాలి ముందు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సాధనలు నేర్చుకోవాలి శక్తిని సంపాదించుకోవాలి యుక్తిని సంపాదించుకోవాలి మనసును కడిగేసుకోవాలి చక్కగా ధ్యానం చేయాలి ఎన్నెన్నో చేసుకోవాలి కానీ ఏం చేస్తారు ఎంతసేపు చూడండి ఆ చిన్నపిల్ల ఏ విధంగా అయితే బాబాను రూపాయ రూపాయి అని అడుగుతూ ఉంటారో ఊరికే గురువుల దగ్గరకు రావడము కోరికల హోరు నాకు రూపాయి ఇవ్వు రూపాయి ఇవ్వు అంటుంది అమ్మాయి నాకు ప్రమోషన్ ఇవ్వండి నాకు కొడుకు ప్రసాదించండి రకరకాల కోరికలు ఎప్పుడైతే కోరిక తీరిందో ఏం జరుగుతుంది ఆ చిన్న పిల్లకి ఏం కావాలి ఒక రూపాయి కావాలా ఇంకా బాబాతో పని లేదు పరిగెత్తుకుని వెళ్ళిపోయింది బాబుని విడిచి జీవుడు పరిస్థితి కూడా అంతే ఎప్పుడు కోరికను పురుగు తీరుస్తాడో ఏం చేస్తాడంటే తాను ఇంకా గురువు నాకు అవసరం లేదు అనుకొని గురువు దూరంగా జీవించడం మొదలు పెడతాడు కాబట్టి ప్రాపంచికమైనటువంటి కోరికలతో గురువును దేన్ని కూడా మనము బంధించరాదు ఏది ఉన్నా కూడా ఇక గురువు ఉన్నాడు అంటే అది నిష్కామంగా నిస్వార్థంగా ఉండాలి నేను చెప్తున్నాను మీకు ఈ సత్తనపల్లిలోన దేవాలయం ఉంది నువ్వు ఎలా వెళ్ళాలి ప్రేమతో వెళ్ళు నిస్వార్థంగా వెళ్ళు నిష్కామంగా వెళ్ళు ఆయన చూసి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపో లేదా నీ ఇంట్లోనే ఉన్నావా పూజ మందికి వెళ్ళావా నిష్కామంగా నమస్కారం చేయి నిస్వార్థంగా నువ్వు మొక్కు ఏం చేస్తారంటే చూడండి ఆయన ముందు నిలబడమే సరిగా నిలబడలేరు ఏమిటి సరిగా నిలబడడం అంటే నీ బ్రెయిన్లో ఏ కోరిక పెట్టుకోవద్దు ఏ ఆలోచన పెట్టుకోవద్దు ఏ ఆరాటం పెట్టుకోవద్దు ఏ ఆశ పెట్టుకోవద్దు పవిత్రంగా నిలబడు ఒక నమస్కారం చేయి వెళ్ళిపో బాబాకు తెలియదు ఏం కావాలో అక్కడ నువ్వు దేవాలని వస్తుంటే నువ్వు ఎలా వస్తున్నావు ఒక కిలోమీటర్ నువ్వు నడిచి వస్తున్నప్పుడు బాబా నాకు సంతానం ప్రసాదించిన ఆయన అన్ను వస్తూ ఉంటే నేను అంటున్నాను నువ్వు టెంపుల్కి వచ్చినా ఒకటి రాకపోయినా ఒకటి ఎందుకు ముందు కోరికలతో గురువును సేవించవద్దు మరి అదేమిటండి మాకు ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో ఆరాటాలు ఉంటాయి ఏమొద్దు అని అంటే ఎలా ఇది అని మీరు అడగొచ్చు నేను అంటున్నాను బాబా అంటే సర్వజ్ఞుడు బాబా అంటే ప్రేమికుడు బాబా అంటే సర్వ రక్షకుడు నీవు ఆయన్ని ఏమీ అడగవలసిన అవసరం లేదు ఏమి కావాలో అవన్నీ నీకు బాబు అడగకుండానే ప్రసాదించే గురువు అంటున్నా నేను ఇది బాగా అర్థం చేసుకోండి అమ్మాని అడగనిదే అన్నమైన పెట్టరు కదా అంటారు అది సాయి విషయంలో పనికి రాదు అడగకుండానే దేన్నైనా ప్రసాదించే దైవం ఎవరు అని అంటే దట్ ఈజ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ సాయి సాయిబాబా నేను మీకు అనుభవంతో చెప్తున్నాను బాబాను మీరు ఏది అడగద్దు నేను చెప్తున్నాను మీకు మీరు తెలుసో లేదో బాబా నాకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో పరిచయం అయ్యాడు ఇప్పటిదాకా కూడా నేను ఏ నాడైనా సరే ఆయన ముందు నిలబడి బాబా నాకు అజ్జి నాకు ఇజ్జి అస్సలు ఏనాడు నేను కోరాను యజ్ఞానికి వస్తున్నామా బాబా నేను వెళ్ళొస్తున్నాను ఒక మాటే అంతే కోరుకుంటే ఇంకే కోరుకోవచ్చు బాబా ఎలాంటి విజ్ఞానం లేకుండా బాగా జరగలా చూడు బాబా అని కోరుకోవడంలో తప్పు లేదు అది ఎందుకు కార్యము నాది కాదు ఆయనది అది నేను అంటున్నాను అది కూడా అవసరం లేదు జస్ట్ స్టాండ్ బిఫోర్ ద బాబా దట్ సీజ్ ఫేస్ సింప్లీ గో అంతే అది బాబా చూసుకుంటాడు ఆయన తెలియదా నువ్వుకి ప్రార్థన చేస్తాను అని ఆయనకి తెలుస్తుందా నీ స్పందనకు ప్రతిస్పందనయే బాబా అని అంటే నీ ఆలోచనకు ఆధారమే బాబా అని అంటే నేను అంటున్నాను ఎప్పుడు బాబా దగ్గర ప్రార్థనలు చేయొద్దు జస్ట్ స్టాండ్ అంతే జస్ట్ నిలబడకుండా అంతే నమస్కారం చేయండి చాలు అది ఆయన చూసుకుంటాడు కొంతమంది ఏం చేస్తారంటే స్వామి ఏం అడగొద్దు అని చెప్పేసి ఇంకా కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు నోటితో కాదు కళ్ళతో మాట్లాడుతూ ఉంటారు బాబా నీకు దయనే లేదయ్యా ఇదే వద్దు ఇంకొంతమంది కోపంగా చూస్తుంటారు అది కూడా వద్దు కాబట్టి నువ్వు నోటితో ఏం ప్రార్థన చేయొద్దు మనసుతో కూడా ఏం ప్రార్థన చేయొద్దు కంటితో కూడా ఎక్స్ప్రెషన్ ఇవి మాక ఏది ఉన్నా కూడా బాబా చూసుకుంటాడు ఎందుకంటే బాబా సర్వజ్ఞుడైన సర్వజ్ఞుడి దగ్గర నువ్వు ఎందుకు చెప్పమంటావు నేను హీ నోస్ ఎవరి అటువంటి అప్పుడు నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు డోంట్ వేస్ట్ యువర్ టైం కాబట్టి సత్యనపల్లి వాళ్ళకి చెప్పిన సాధన ఏమిటి అని అంటే ఏం ప్రార్థన చేయొద్దు ఊరికే బాబాని చూడండి ఇది నేర్చుకోండి బాగా ఆ బాబా అనుకుంటాడు అమ్మయ్య వీడు మంచి బోధ చేశాడు ప్రతి వాడు రావడం స్తోత్రం చెప్పడం ఎందుకంటే గురువు కూడా ఎలా ఉంటాడు చెప్పండి ఆయన కూడా మనసున్నవాడే ఆ మనసున్నవాడు కూడా మరి ఆయన కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా బాబాకు ఇప్పుడు నువ్వు పవిత్రంగా ప్రేమతో వస్తున్నావు అనుకో బాబా సంతోషపడతాడు అమ్మయ్య వీడు ప్రార్థన చేయండి ఆయన అనుకుంటాడు ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు బాబాను నాలుగు అడుగుతా ఇంకొకటి స్టార్ట్ చేస్తాడు బాబా ఇంకా బాబా ఏం చేస్తాడు ఇప్పుడు విని 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 ఆయన బోరు కొట్టి అక్కడి నుంచి ఆయన జారుకుంటాడు వీడు ఇంకా హారతి సాయబానికి ఆయన ఇప్పుడే వెళ్ళిపోయింటాడు ఇంకెక్కడ ఆరతి హారతి చూడకుండానే బాబు వెళ్ళిపోయాడు కాబట్టి ప్రార్థన చేయమాగండి ఇది ఉదయం జరిగే సంగతి ఇలాగే బాబా లెండ్కి బయలుదేరినప్పుడు కూడా ఆ పాపకు మరొక రూపాయి బాబా ఇచ్చేవాడు ఈ విధంగా బాబా వారు ఆ అమ్మాయికి మళ్ళీ రూపాయి ఇచ్చేవాడు అంటారు అంటే టోటల్గా బాబా ఆమెకి రెండు రూపాయలు ఇచ్చేవాడు చూడండి ఆ రోజుల్లో రెండు రూపాయలంటే చాలా పెద్ద అమౌంట్ అది అంత పైసల కాలం అది సో ఈ విధంగా శ్రీమతి కొండాజీ యొక్క ప్రవర్తన సరైంది కాదు అని ఇండైరెక్ట్గా హిమత్పంత్ చెప్తూ ఉన్నాడు ఒక గురువును ఆరాధించేటప్పుడు సేవించేటప్పుడు ఎలా ఉండాలి నిష్కామంగా నిస్వార్థంగా ఉండాలి అది జ్ఞానం కోసమే ఉండాలి అది మోక్షం కోసమే ఉండాలి ఎందుకంటే ఎవరి దగ్గర ఏముందో దాన్ని పొందాలి చూడండి గురువు అంటే ఏమిటి జ్ఞానం ఇచ్చేవాడు అజ్ఞానం తొలగించేవాడు సుఖాన్ని ఇచ్చేవాడు పరమానందాన్ని కలిగించేవాడు సద్గుణాలను కలిగించేవాడు దివ్య అనుభవాలను ప్రసాదించేవాడు మోహాన్ని కలిగించేవాడు దివ్య ప్రేమను ప్రసాదించేవాడు దాన్ని డెవలప్ చేసుకోండి అంతేగాని అక్కడ కూడా వచ్చి ఈ మోహాలు వ్యామోహాలు ఇవన్నీ ఎందుకు అన్నటువంటిది హేమత్పంథి యొక్క ఆంతర్యం ఇక నాలుగవ భక్తుడు మాధవ ఫస్ట్లే చూడండి బాబాను సేవించిన వాళ్ళల్లో మనం అబ్దుల్ బాబా పేరు చాలామంది విని ఉంటారు ఎందుకంటే అబ్దుల్ బాబా చాలా సేవ చేశాడు అబ్దుల్ బాబా కంటే ముందు ఎవరు బాగా సేవ చేసింది అని అంటే బాబా స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొండాజీ గాబాజీ తుకారాములు వీళ్ళు ముగ్గురు కూడా విశేషంగా సేవలు చేసినారు స్టార్టింగ్లోన వీళ్ళ తర్వాత ఎంటర్ అయిన సేవకుడు మాధవ ఫస్లే ఇతను కూడా కొండాజీ ఎలాంటి సేవలు చేసేవాళ్ళు అంటే మసీదు చిమ్మడము శుభ్రం చేయడము దీపాలు వెలిగించడము నూనె బొయ్యడము లెండి తోటకెళ్ళి నీళ్లు తీసుకొని రావడము బాబా యొక్క బట్టలు ఉతకడము ఇటువంటి సేవలను చేసేవాడు మాధవ ఫస్లే ఇటువంటి మాధవ్ బాబా గురించి కొన్ని విషయాలు చెప్తాడు తాను సేవ చేశాడు కాబట్టి చూడండి మాధవ్ ఫస్ట్లే ఇలా చెప్పడం జరిగింది బాబా తెల్లవారక ముందే నిద్ర లేచేవాడు అసలు బాబా పడుకుంటే కదా లేవడానికి బాబా గుడాకేశుడు చాలామంది తెలుసో లేదో మనం పొద్దున్నే పాటలు పాడతాం ప్రభాత సేవ అని బాబా మేలుకోవయ్యా మేలుకోవయ్యా అని పాటలు పాడతారు అసలు పడుకుంటే కదా లేగడానికి ఎందుకంటే బాబా నిద్రని జయించాడు బాబా ఆకలిని జయించాడు బాబా దప్పికని జయించాడు కాబట్టి నిద్ర ఆకలి దప్పిక ఈ మూడు బాబాకు ఉండవు అందుకే చూడండి ద్వారకామాయిలో కూడా మహల్సాపతి బాగా పడుకుంటే బాబా లేపేసేవాడట అరే మహల్సా నేను అలా పడుకుంటాను నా హృదయం మీద నీ చేతిని ఉంచు నేను గనక నిద్రపోతే నన్ను మహల్ మహల్సాపతి ఏం చేసేవాడు అలా చేయిబెట్టేవాడు కాసేపటికి సపతి నిద్రలోకి వెళ్ళిపోయేవాడు వెంటనే బాబా కొట్టి లేపేవాడంట చూశారా బాబా ఏమన్నాడు నిద్రపోతే నన్ను లేపరా అని అన్నాడు ఇప్పుడు మహల్సపతి ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు బాబా లేపుతూ ఉన్నాడు కథ రివర్స్లో ఉంది అప్పుడు మహల్సాపతి అంటాడు నలభై సంవత్సరాలు నేను బాబా పక్కన పడుకున్నాను నేను అనుభవించి మీకు చెబుతూ ఉన్నాను బాబా ఏనాడు కూడా కండు మూసుకొని నిద్రించింది నేను చూడలేదు అన్నాడు మహల్సాపతి చూసారా అటువంటి యోగి సాయి బాబా అంటే ఈరోజు చూడండి బాబాని తీసుకొని వెళ్ళి కొంతమంది మహాత్ములతో జాయిన్ చేస్తూ ఉన్నారు ఈయన దత్త అవతారం అండి అని చెప్పేసి అక్కలగూడ స్వామి గజనన్ మహారాజు తాజుద్దీన్ బాబా ఇలాంటి వాళ్ళతో మిక్సింగ్ చేస్తున్నారు నేను అంటున్నాను బాబా లెవెల్ వేరు బాబా స్టాండర్డ్ వేరు బాబా యొక్క సిద్ధత్వం వేరు ఇలాంటి గురువుకి కంపారిజన్ లేదు పోలిక లేదు నో కంపారిజన్ బాబాతో ఎవడికి కూడా కంపారిజన్ లేదు ఎవడైనా బాబా అన్నాడా అదంతా కూడా వాడి భ్రమ వాడి యొక్క ఇల్యూషన్ అని బాగా తెలుసుకోవాల సాధకులు కాబట్టి ఎలాంటి వాడు బాబా అంటే నిద్రను జయించినటువంటి వాడు ఆకలిని దప్పికని జయించినటువంటి వాడు సదా బ్రహ్మానందములో నిర్వికల్ప సమాధిలో రమించేటువంటి వాడు బాబా అని అంటే మాధవ్ చెప్తూ ఉన్నాడు బాబా పొద్దునే లేచేవాడు అంటున్నాడు అసలు పడుకుంటే కదా దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కాసేపు కూర్చునేవారు పొద్దున్ను లేస్తూనే దుని దగ్గర స్తంభాన్ని ఆనుకొని అలా అగ్ని ముందు కూర్చునేవారంట ఈలోగా నేను మసీదును శుభ్రం చేసి బకెట్తో నీళ్లు పెట్టేవాడిని ఎప్పుడైతే బాబాచల కూర్చున్నాడో మాధవ్ వచ్చి అంత క్లీన్ చేసేవాడంట బకీట్తో నీళ్లు పెట్టేవాడంట బాబా పండ్లు తోముకునేవాడు కాదు చూడండి నేను మీకు అందుకే చెప్తూ ఉన్నాను ఎందుకు మనం పండ్లు తోముకుంటాం అని అంటే మీరు బాగా నిద్రపోనారనుకోండి పండ్లు తోముకుంటాం నేను చెప్తున్నాను మీరు ఒక రోజంతా జాగరణ చేయండి మీరు పండ్లు తోముకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అది పడుకున్న వాడే పండ్లు తోముకోవాలి బాబా ఎందుకు పండ్లు తోముకోవడం లేదు అని అంటే ఆయన పడుకుంటే కదా నిరంతరం సమాధిలో ఉంటున్నాడు బాబా అంటున్నారు పలుకుతున్నాడు అంతే అందుకే బాబా పండ్లు తోముకునేవాడు కాదు నోరు ముక్కలించి ముఖం కడుక్కునేవాడు జస్ట్ కొద్ది నోట్లో నీళ్లు పోసుకొని ఉక్కలించేవాడట అల్లా మాలికని స్మరించేవాడు అల్లా మాలికని ప్రార్థన చేసేవాడట చూడండి ఇటువంటి మాధవ్ గురించి హేమత్ పంతు ఎంతో చెప్పవచ్చు కానీ ఒక ఒక్క చోట మాత్రం ఒక చిన్న ప్రస్తావన చేశాడు వదిలిపెట్టేశాడు ఇతడి జీవితంలోన కొన్ని సన్నివేశాలు అత్య అద్భుతంగా ఉన్నాయి సేవ చేసే శిష్యుడి పట్ల బాబా ఎలా స్పందిస్తాడు ఎలా అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు అనేది ఈ మాధవ జీవితంలో మనకు అర్థమవుతుంది చక్కగా చూడండి మాధవ్ బాబాను సేవిస్తూ ఉన్నాడు శరిడిలోనే ఉంటూ ఉన్నాడు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు ఒకరోజు మాధవ్కు బాగా జ్వరం వచ్చింది మందులు కూడా వేసుకున్నాడు కానీ అవి పని చేయలేదు జ్వరం తగ్గలేదు తల్లి వచ్చింది ఒరే పిచ్చివాడ ఎందుకు రా నీకు ఈ సేవలు ఏమిటి రా నీకు ఈ కర్మ హాయిగా మన ఊర్లో ఉండకుండా ఈ గురువు అని సేవని ఇక్కడికి వచ్చావు ఏమిటి నీకు ఈ తిప్పలు ఎందుకు నీకు అని చెప్పేసి ఆమె కూడా బాధపడుతూ ఉన్నది మాధవు ఆపదలో ఉన్నాడు అంటే మందులు కూడా పనిచేయడం లేదు అప్పుడు చూడండి బాబా ఎవరి ఇంటి కూడా అసలు వెళ్ళేసి బాబా ఏం చేసేవాడు కాదు ఎప్పుడైనా సరే దూరం నుంచి బాబా రక్షించేవాడు అప్పుడు మాధవ్ ఉన్నాడు నారాయణ తేలి ఇంట్లో ఉన్నాడు అది ఎక్కడున్నది ద్వారకమయ్య బ్యాక్ సైడ్ ఉన్నది ఎప్పుడైతే చూడండి మాధవ్ ఆపదలో ఉన్నాడో తల్లి బాధపడుతూ ఉన్నదో మరి గురువు ఏం చేస్తాడు స్పందిస్తాడు వెంటనే మాధవుని వెళ్ళాడు వెళ్ళేసి జస్ట్ మాధవును అలా టచ్ చేశారట బాబావారు అలా టచ్ చేసి తల్లితో ఇలా అన్నారట అమ్మ నీవు భయపడవద్దు తెల్లవారేటప్పటికీ లేచి నిన్ను రొట్టె అడుగుతాడు నీవు దానిని అతడికి పెట్టు అతడు మామూలు మనిషి అవుతాడు అని చెప్పేసి బాబా వెళ్ళిపోయారట ఈమె అనుకున్నది మందులు వేసినా కూడా జ్వరం తగ్గలేదు అసలు బాబా ఏం చేయలేదు కనీసం ఉది కూడా పెట్టలేదు ఎలా తగ్గుతుంది ఎలా అడుగుతాడు అని ఈమె సంశయంలో పడింది ఎందుకంటే దేనికైనా సంస్కారం ఉండాలా సంస్కారం లేని వాళ్ళకి ఏం చెప్తాం మనం ఈమెల అనుకుంటూ ఉన్నది సరే అనుకుని అనుకుని నిద్రపోయింది మాధవ్ కూడా అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ అతను పడుకొని ఉన్నాడు బాబా చెప్పినట్లే చూడండి తెల్లవారుతూ ఉందట మాధవ్ లేచాడట లేచి అమ్మా నాకు రొట్టె పెట్టు అన్నాడంట ఈ యొక్క మాధవ్ చూశారా మరి బాబా మాటలను విన్నాడా మాధవ్ వినలేదు బాబా ఏం చెప్పాడో అది చేయడం జరిగింది మాధవ్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను సేవ చేసేవాడు గురువును ఏమి అడగవలసిన అవసరము లేదు మీకు ఇందాక నేను చెప్పాను కదా ఎవరిథింగ్ బాబా విల్ టేక్ కేర్ అడిగితే ఇస్తాడు అనుకోవడము మూర్ఖత్వం అది ఎందుకు తెలిసినా ఇచ్చే ముందర బాబానే అన్నాడు నీ అర్హత చూస్తాను నీ ప్రేమను చూస్తాను అన్నాడు అటువంటప్పుడు అడగడం ఎందుకు అర్హత సంపాదించుకోవాలి ఇప్పుడు మాధవ్ ఏమైనా బాబాని అడిగాడా బాబా నన్ను కాపాడు నా జ్వరం తగ్గించు అన్నాడా అడగలేదు మరి బాబా వచ్చాడా లేదా ఇంటికి వచ్చాడు తల్లిని ఓదార్చాడు రాత్రి పడుకొని వాడు పొద్దున్నే లేస్తాడు రొట్టె అడుగుతాడు వాడి జబ్బు పోతుంది అన్నారు ఏం జరిగింది పొద్దున్నే రొట్టె అడిగాడు అతని యొక్క జబ్బు పూర్తిగా నయమైంది ఆనందంగా మళ్ళీ సేవలో నిమగ్నమయ్యాడు మాధవ్ చూశారా కాబట్టి మనం కూడా సాయి సేవ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఏది గురువుని అడగవద్దు నువ్వు బాగా సేవ చేయి నేను అంటున్నాను అడగకుండానే నీ కష్టాన్ని బాబా పోగొడతాడు నీ కోరికను బాబా తీరుస్తాడు అనేది మనం బాగా తెలుసుకోవాలి అందుకే చూడండి వేమున ఇలా అంటాడు ఇరుగువచ్చు వేలా ఈశ్వరం తలంతురు பாட்டி காசுகாக சுகமு வச்சு மேல சூடங்க நல்லரும் விஸ்வதாபிராம வினுரவேமா చెప్తూ ఉన్నాడు దేవుడు విషయంలో భక్తుడు గురువు విషయంలో శిష్యుడు ఏ విధంగా ఉండాలో వేమన చెబుతూ ఉన్నాడు కష్టం వచ్చిన నాడు నష్టం జరిగిన నాడు అవమానం జరిగిన నాడు ప్రమాదం జరిగిన నాడు ఈశ్వరా నన్ను రక్షించు అని నీవంటే వంటి ఈశ్వరుడు రక్షిస్తాడా బాబా నన్ను కాపాడు అని అంటే బాబా నేను కాపాడుతాడా ఇలాంటి వాళ్ళకు అనుగ్రహం కరుణ గురువు నుంచి ఎలా లభిస్తాయి నువ్వు బాగా ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు గురువును నీవు చూడ్డానికి నీకు ఇష్టం లేదే ప్రేమించడానికి చింతించడానికి సేవ చేయడానికి నీకు సమయం లేదే ఇలాంటి వాళ్ళకు ఎలా గలుగుతుంది అంటాడు వేమన కాబట్టి నీ జీవితంలో ఎంత సమయం ఉన్నదో ఎంత శ్రద్ధ ఉన్నదో ఎంత తపన ఉన్నదో అవన్నీ నీవు యుటిలైజ్ చేసుకోవాలి నీకున్న కాలాన్ని నువ్వు శ్రద్ధతో ఆయనకు వినియోగించాలి బాబా సేవలో ఉండాలి అప్పుడు నీవు ఏమీ అడగవలసిన అవసరము లేదు కాబట్టి ఈరోజు రెండు విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి వితౌట్ డూయింగ్ బాబా సేవా ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ టు బాబా బాబా హీ ఓంట్ డూ ఎనీథింగ్ టు యూ నువ్వు బాబాను సేవించకుండా నువ్వు ఊరికే అడుగుతూ ఉంటే నువ్వు బాబా నుంచి ఏమి పొందలేవు ఇఫ్ యు డూ సేవ్ ఆల్వేస్ వితౌట్ ఆస్కింగ్ వాట్ ఎవర్ యూ విల్ గెట్ ఫ్రమ్ ద బాబా నీవు కనుక సేవ చేస్తే అడగకుండానే అన్నీ నీవు పొందుతావు ఉన్నది మాధవ్ నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి గుణపాఠం చూశారా చెయ్యవలసింది అడగడం కాదు కోరడం కాదు ప్రార్థన కాదు బాబా దగ్గర ప్రార్థనలు పనిచేయవు సేవ పనిచేస్తుంది అంతే డూ సేవ సేవ చేయి బాబా చూసుకుంటాడు ఈ రకంగా మాధవును ఎలా బాబా కాపాడాడో మనం చూశాం చూడండి ఎప్పుడు నిస్వార్థంగా నిష్కామంగా ఒక శిష్యుడు సేవ చేస్తూ ఉంటాడో గురువు కండ్లు వాడి మీద ఉంటాయి అది ఆధ్యాత్మికమే కాదు ప్రాపంచికమైన విధంగా కూడా బాబా చూస్తూ ఉంటాడు వీడికి ప్రాపంచికంగా ఏ కోరికలు ఉన్నాయి అని కూడా చూస్తూ ఉంటాడు ఆధ్యాత్మికంగా ఏ కోరికలు ఉన్నాయి అనేది కూడా చూస్తాడు మాధవకు మనసులో ఒక కోరిక ఉండేదంట ఏమిటి అది కాశికి వెళ్ళాలి అన్నటువంటి ఒక కోరిక ఉంది ఏనాడు బాబాతో చెప్పలేదు వెళ్ళాలి అని బాగా అనుకున్నాడు కానీ డబ్బులు లేవు ఎందుకంటే శ్యామ బయ్యాజీ వీళ్ళంతా కూడా కాశీకి వెళ్ళి వచ్చారు ఆ విశేషాలు ఇంత చెప్పారు అతను కూడా సంకల్పం కలిగింది ఏమని ఒక్కసారి నేను కూడా కాశీకి వెళ్ళి ఆ విశ్వనాథుడిని కనుల దర్శించాలి అన్నటువంటి ఆలోచన అతని మనసులో ఉన్నది కానీ ఏనాడు బాబాతో చెప్పలేదు ఒకరోజు చూడండి బాబావారు మాధవ్ని పిలిచారంట మాధవ్ ఈ పది రూపాయలు తీసుకో అని ఇలా అన్నారట ఈ పది రూపాయలు తీసుకొని నీవు కాశీకి వెళ్ళు పరమేశ్వరిని కనులారా దర్శించి రా అన్నారంట బాబావారు చూడండి పది రూపాయలు ఇచ్చేయమంటున్నారు కాశీకి వెళ్ళిరా అంటున్నారు బాబా వారు మరి నేను అంటున్నాను అడగకుండానే అక్కడ మాధవుకు రక్షణ ఇచ్చాడు ఇప్పుడు అడగకుండానే డబ్బులిచ్చి కాశీకి వెళ్ళిరా అంటున్నాడు నేను అంటున్నాను ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు ఎందుకు బాబా డబ్బులు ఇస్తున్నాడు చూశారా నీవు సేవ చేస్తున్నప్పుడు ఏమీ అడగవలసిన అవసరం లేదు నానా నా పెళ్లి చేయి నానా అని కుమార్తె అడగవలసిన అవసరం లేదు ఆ అమ్మాయికి వయసు రాగానే అడగకుండానే తండ్రి వివాహం చేస్తాడు ఎప్పుడు నువ్వు సేవ చేస్తూ ఉంటావో ఎప్పుడు గురువు సంతృష్టి చెందుతాడో అడగకుండానే నీ కోరిక తీరుస్తాడు అనేది మనం బాగా తెలుసుకోవాలి సరే ఏం జరిగింది పది రూపాయలు తీసుకున్నాడు కాశీకి బయలుదేరాడు ఆ రోజుల్లోన పది రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అది సో టెన్ రూపీస్ తీసుకున్నాడు హ్యాపీగా ఇక బయలుదేరాడు ఈ యొక్క మాధవ్ మరి డబ్బులిచ్చి ఊరుకున్నాడా బాబా చూడండి లోకముల గురువులు ఎలా ఉంటారు ఏమయ్యా నువ్వు యాత్రకు వెళ్తున్నావా ఎంత కావాలి నీకు ఒక పదివేలు తీసుకో వెళ్ళిపో అంటాడు మరి యాత్రలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఒడుగుడుకులు ఉంటాయి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ అవన్నీ ఎవడు చూస్తాడు గురువు చూస్తాడా చూడలేడు ఎందుకు తెలుసిన గురువుకు ఆ శక్తి లేదు ఆ జ్ఞానము లేదు కాశీలో కష్టం వచ్చింది అనే జ్ఞానము ఈ గురువుకు ఉండదు ఎందుకు ఉండదు గురువు సర్వజ్ఞుడు కాదు చూసారా గురువు ఎలాంటి వాడే ఉండాలంటే అతడికి సర్వజ్ఞత్వం ఉండాలి అప్పుడే రక్షణ అందించగలుగుతాడు లేడు ఏమి రక్షణ ఇస్తాడు ఏమి బలిడు ఎప్పుడైతే బాబా పంపించేశారో సరే మాధవు బయలుదేరాడు చూడండి బయలుదేరాడు ఒక్కడే బయలుదేరాడు మరి బాబా ఎలా ఉంటాడంటే అంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు శిష్యులను ఎప్పుడు మాధవకు యాత్రలో కష్టం వచ్చేదో వెంటనే బాబా ఏదో ఒక రూపంలో ఎంటర్ అయ్యేవాడంట మారి వేషంలోనూ ఆ కష్టాన్ని పోగొట్టేవాడంట మాధవు స్వయంగా ఇలా చెబుతాడు నేను ప్రయాణములు అలసిపోయి బాబాను తలుచుకోగానే చూడండి నేను ప్రయాణములో అలసిపోయి బాబాను తలుచుకోగానే బాబా నాకు ఆకుపచ్చని దుస్తులు ధరించినటువంటి ఫకీరు రూపాన ఆదుకునేవాడు నాకు ఇబ్బంది కలిగినప్పుడు నేను కోరకనే చూశారా నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను కోరకని ఇతరులు వచ్చి నాకు సహాయం చేసేవారు అన్నాడు మాధవ్ విశారా ఇందాక మీకు అది చెప్పా నేను బాబాను ఏది అడగవద్దు నువ్వు సేవ చేయి ఆయన ప్రేమించు కంటికి రెప్పలాగా నిన్ను చూస్తూ ఆయన ఎందుకు తెలుసునా బాబా అంటే ఏమిటి బాబా అంటే ఒక విగ్రహం కాదు ఒక ప్లేస్లో ఉండేవాడు కాదు సాయి అంటే సర్వాంతర్యామి నీ హృదయంలో కలిగినటువంటి వాడు అనేది నువ్వు బాగా తెలుసుకోవాలి ఇక్కడ బాబా ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు ఎక్కడున్నాడు నీ హృదయంలోనే ఉన్నాడు సాయి అంటే ఏమిటి సర్వాంతర్యామి పరబ్రహ్మస్వరూపము శివుడు శివుడు ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు శివుడు తప్పుకుంటే మిగిలేదేమిటి శవము ఏ చైతన్యమైతే నీలో ప్రకాశిస్తూ ఉన్నదో ఆ సాయి నీలోనే ఉన్నాడు నువ్వు మాట్లాడగానే నువ్వు భావాలు చేయగానే అని వింటూ ఉన్నాడు చూడండి నేను ఈరోజు వెళ్ళి బాబాకు చెబుతాను నాకు ప్రమోషన్ ఇమ్మని అని ఒక వ్యక్తి అడుగుంటూ ఉన్నాడు అయిపోయింది నువ్వు అటు బాబా చెప్పేసి నేను చెబుతాను దేవాలయానికి వెళ్ళి నువ్వు అంటుండవు ఆల్రెడీ మెసేజ్ బాబాకు అందింది నేను మీకు ఎందుకు ప్రార్థన అంటే నువ్వు ఎప్పుడు భావం చేస్తావో అది బాబా తెలిసిపోతుంది ఇక్కడ మాధవ్ అంటున్నాడు నేను ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నేను కోరకనే వచ్చి సహాయం చేసేవారు బాబా ఆకుపచ్చని దుస్తుల్లో వచ్చి నన్ను అనుగ్రహించేవాడు అంటున్నాడు మాధవ్ అందుకే చూడండి ఈ విషయంలో కబీర్దాస్ చెప్తాడు నాయన నీవు ఎప్పుడూ ఒక సిద్ధగురును సేవిస్తూ ఉన్నావో ఆయన కంటి చూపుల్ నీ మీద ఉన్నాయో ఇక నీకు లోటేముంది అన్నీ నీకు సంప్రాప్తమవుతాయి అంటాడు కబీర్దాస్ హాఫీ సమర్థుడే

వీరి అద్భుతంగా చెప్తూ ఉన్నాడు కడే ఎప్పుడు గురువు శిరస్సు మీద నిలబడి ఉన్నాడు ఇప్పుడు గురువు ఎక్కడ ఉన్నాడు నీ శిరస్సు మీద నిలబడి ఉన్నాడు ఆయన ఆ గురువు ఎలాంటి గురువు సమర్థ చూసారా గురు సమర్థమైనటువంటి గురువు నీ శిరస్సు పైన ఉన్నప్పుడు దాసోహమేసినటువంటి ఆ శిష్యుడికి రిద్ది సిద్ధి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు దేవతలు రిద్ది సిద్ధి ఎవరైతే గురువును సేవిస్తూ ఉంటారో సిద్ధ గురు సేవల్లో నిమగ్నమై ఉంటారో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ అప్రయత్నంగా సమకూరుస్తూ ఉంటారంట ఈ రిద్ది సిద్ధి దేవతలు ముక్తి పాసు చూసారా చివరికి నీకు మోక్షం కావాలన్నా ప్రసాదించడానికి వాళ్ళు ఎలా ఉంటారంట చేతులు జోడించుకొని ఉంటారట ఆ దేవతలు అది కబీర్దాస్ అంటున్నాడు నాయనా నీవు నిజంగా నిస్వార్థంగా నిష్కామంగా నిండు ప్రేమతో పవిత్రంగా శుద్ధ భక్తితో నీవు గనక నీ సిద్ధ గురువును సేవిస్తే రిద్ది సిద్ధి అనే దేవతలు చేతులు జోడించుకొని సేవకుల్లాగా నీ ముందు నిలబడి ఉంటారు నీకు ఏం కావాలో అవన్నీ వాళ్ళు ప్రసాదిస్తారు అంటున్నాడు కబీర్దాస్ చూశార గురు సేవా నిరతి గురు వైభవము అంటే ఈ విధంగా ఉంటుంది ఒక గురువును సేవిస్తున్నప్పుడు గురువు ఎన్నెన్నో దుర్గుణాలను పోగొడుతూ ఉంటాడు సబ్బు వస్త్రం యొక్క మాలిన్యాన్ని అది తొలగిస్తూ ఉంటుంది గురువు కూడా ఏం చేస్తాడంటే మనసులోని కల్మశాలను దుర్గుణాలను పాప పంకిలాన్ని నీచ సంస్కారాన్ని తొలగిస్తూ ఉంటాడు మాధవు ఎంత సేవ చేసినా కూడా ఇంకా సమర్పబుద్ధి కలగలేదు అంటే ఒక గురువు ఉన్నారనుకోండి ఎన్నెన్నో సేవలు చేస్తూ ఉంటారు ఎంతో ఎంతరో ప్రేమిస్తూ ఉంటారు కానీ ఆ నిజమైన జ్ఞానం ఇంకా ఆచరణలో కనిపించదు అందుకే ఏం చేస్తుంటారు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము చాటిలు చెప్పుకోవడము నిందించడము విమర్శించడము అసూయలు పడడము మనసుల్ని పాడు చేసుకోవడము వాదోపవాదాలు చేసుకోవడము గో ఇవన్నీ చేస్తూ ఉంటారు ఈ మాధవ్ కూడా బాబా వారు ఒక మంచి లెసన్ ఇచ్చాడు నా సన్నిధికి మనసులే కాదు చివరికి నా దగ్గరకు వచ్చేటువంటి పశువులు కానీ జంతువుల విషయంలో కూడా నువ్వు జోక్యం చేసుకోమాక దాంట్లో కూడా నేను ఉన్నాను అని బాబావారు ఒక మంచి గుణపాఠాన్ని మాధవ్ చెప్పడం జరిగింది చూడండి బాబావారు సిరిలో ఉండేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక కుక్కకు రొట్టె వేసేవాడట ఆ కుక్క ఎప్పుడు మసీద్ ముందు అలా ఉండేదట సరే ఒక ఒకనాడు బాబావారు కూర్చొని ఉన్నారు ఇంకా కాసేపుడు రొట్టె వేస్తారు ఈ లోపల కుక్క వచ్చింది దాన్ని చీదరించి బయటికి తోలేశాడు ఈ యొక్క మాధవ్ చూడండి వెంటనే బాబావారు సీరియస్ అయ్యాడట అప్పుడు బాబా ఇలా అన్నారట ఆ కుక్క వచ్చేది నీకోసం కాదు నా కోసం దానిని నీవు ఇంకోసారి ఏమీ అనవద్దు అన్నారంట బాబావారు మాధవు ఆశ్చర్యపోయినాడు ఏమిటిది బాబా దగ్గరికి మనసులు వస్తా అనుకున్నాం కానీ కుక్కలు కూడా అనుగ్రహం ఉన్నదా చూసారా బాబా ఎలాంటి గురువు అంటే అలాంటి గురువు అయినా మాటలతో వర్ణించలేము మాటలతో కీర్తించలేము అటువంటి కథామృతం బాబా వారిది చివరికి కుక్క వస్తే కూడా నువ్వు దాన్ని ఎందుకు బయటికి తోలేసావు అది వచ్చింది నీకోసం కాదు నా కోసం వచ్చింది అది అని బాబా అంటున్నాడు అంటే అనుగ్రహం ఎవరికి ఇచ్చాడు చివరి కుక్కలు కూడా ఇస్తూ ఉన్నాడు చూడండి బాబా మనసుల కోరికలే కాదు పక్షుల జంతువుల కోరికలు కూడా తీర్చేవాడట చెరిడిలోన ఒక బల్లి ఉండేదట అది అప్పుడప్పుడు కిచకిచకిచకిచ అరిచేదట దానికి ఒక కోరిక ఉండేదట ఏమని తన స్నేహితురాలతో కలవాలని చెప్పేసి మనసులోన ఒకరోజు కిచకిచ అని అంటుంది అది ఒక భక్తుడు ఏం చేశాడు అక్కడొచ్చి కూర్చున్నాడు అది కిచకిచ అంటుంది ఈ భక్తుడు వింటా ఉన్నాడు వెంటనే భక్తుడు అన్నాడు బాబా ఓ క్యాబ్ పోల్తా హే అన్నాడు ఊరుకోవచ్చు కదా ధ్యానం చేసుకోవచ్చు కదా అది ఏం చేస్తుంది అంటున్నాడు అప్పుడు బాబా అన్నారు ఔరంగాబాద్ నుంచి దాని చెల్లెలు వస్తా ఉన్నది అన్నాడు ఇప్పుడు అక్కాచల్లెన్లు కలుసుకోబోతారు అందుకనే అది ఆనందంగా గానం చేస్తుంది అన్నారు బాబావారు ఏంటి నేనేంటో ఏం చేస్తుంది బాబా అంటే కథ చెప్తావా అని ఇటు తల పట్టుకున్నాడు ఏం జరిగింది లోపల ఒక బండి వచ్చింది ఆ బండి ముందర ఒక గుర్రం ఉన్నది ఆ బండ్లో నుంచి ఒక వ్యక్తి దిగాడు అతడు ఔరంగాబాద్ నుంచి వచ్చాడు బండి గురం నుంచి వేరు చేశారు అప్పుడు ఏమైందంటే ఆ బండిలో నుంచి చకచక చక అది లోపలికి రావడము అతను చూస్తూనే ఉన్నాడు బాబా కూడా చూస్తూ ఉన్నాడు అది గోడను పాకడము చెల్లితో కలుసుకొని ఇద్దరు ఆనందంగా రౌండ్ చేస్తున్నారంటాటలో అని చూశారా ఇంకా బాబాను మనం ఏమని చెప్తాం అప్పుడు ఈ వ్యక్తి అడిగాడంట బాబా ఏ విధంగా సంభవం ఇది అని అంటే బాబా అన్నారంట తన చెల్లని కలవాలని అది కోరుకుంటుంది అందుకే రప్పించాను అన్నారంట బాబావారు అద్భుతం ఇది చూసారా వాటి మోహం మనకే కాదు బల్లు కూడా ఉన్నాయి ఎందుకంటే దేహాలు అంటే మోహం ఎక్కడ పోతుంది ఫ్లాపి కాన్స్టెంట్గా ఉంటుంది అది క్యాసెట్లు మారుతూ ఉంటాయి అంతే కాబట్టి ఈ రకంగా బాబా వారు అద్భుతమైనటువంటి ఎన్నో లీలలను చూపించడం జరిగింది ప్రతి ప్రాణంలో కూడా నేను ఉన్నాను ఏ విషయంలో కూడా నువ్వు ఇంటర్ఫీర్ కావద్దు చూసారా అందుకే బాబా అంటారు నువ్వు సేవ చేస్తున్నప్పుడు నీవు నీవుగా ఉండు ఇతరుల సేవలో ఇంటర్ఫీర్ కావద్దు అని చెప్పడం జరిగింది బాబా మాధవ్ ఇదే చెప్పాడు ఆ రోజు నుంచి ఇక ఏనాడు కూడా ఇక మాధవ్ ఆ పని చేయలేదంట నైన్టీన్ ఎయిటీన్లోన బాబా వారు సమాధి అయ్యే ముందర చూడండి దట్ ఈస్ ద ఫైనల్ ఇక మాధవ్కు బాబాకు అది తుది సన్నివేశం ఇక ద డ్రామా ఇస్ ఓవర్ బాబా ఇస్ గోయింగ్ ఇంకా బాబా వెళ్ళిపోతూ ఉన్నాడు ఒక్కసారిగా మాధవ్ను అలా చూశారట మాధవ్ ఏ ఖిల్లి లావ్ ఆం ఖాతీ అన్నారట బాబావారు ఎప్పుడు కూడా బాబా అలా అడిగేవాడు అంట మాధవను ఇంకా కొన్ని నిమిషాల్లో బాబావారు మహాసమాధి అవుతారు కొన్ని క్షణాల ముందర మాధవును పిలిచి ఆదేశం ఇచ్చాడు నాయన తీసుకొని రాపో అని వెంటనే పరుగున వెళ్ళాడు మాధవ్ ఒక మంచి కిల్లింగ్ కట్టించుకొని వచ్చి బాబాకి ఇచ్చాడంట బాబా లేవు అని ఎంతో ప్రేమతో బాబా అని తీసుకున్నాడంట తీసుకుంటూ మాధవ్ ముఖం చూస్తున్నాడంట ఎందుకో తెలిసినా అరే ఇక వెళ్ళిపోతూ ఉన్నాను ఇదే నీకు నాకు చివరి సన్నివేశం ఇదే నీవు చేసే నాకు చివరి సేవ కొన్ని క్షణాల్లో ఇక నేను వెళ్ళిపోతాను ఇక నీ సేవకు చుక్కబడింది అని ఆ పాన్ తీసుకొని బాబావారు నములుతూ మాధవును ఆశీర్వదించారంట ఇవన్నీ మాధవ్కి ఏమర్థం కాల ఎందుకు బాబా ఇలా చేస్తున్నాడు అని కాసేపటికే బాబావారు మహాసమాధి అయిపోయినారు మాధవు వెక్కి వెక్కి ఏడ్చాడు గురువు ఎంతటి వాడు ఎంతటి ప్రేమ స్వరూపుడు శ్యామా బాబా ఇలా ఇచ్చి వెళ్ళిపోతాడని నేను అనుకోలేదు ఎంతో ప్రేమతో కిల్లి తీసుకొని రా అన్నాడు నేను తెచ్చాను తిన్నాను బాబా బాబావారు ఇలా పడిపోయారేమిటి అని చిన్న పిల్లవాడు ఎలా ఏడుస్తాడో బాబా కాలు పట్టుకొని ఆ విధంగా మాధవ్ ఏడ్చాడట సో ఈ విధంగా మాధవ్ జీవితం ముగిసింది మరి మాధవు ఎప్పుడు పరంపరించింది ఈ డీటెయిల్స్ మనకు తెలియవు ఎంతో ఎన్నో బుక్స్ రెఫర్ చేయడం వలన మరాఠీ గ్రంథాలు సాయిలీల పత్రికలు రెఫర్ చేయడం వలన ఈ సన్నివేశాలు మనకు దొరుకుతాయి ఇవి చదివినప్పుడు కన్నీళ్ళు వచ్చేనా ఇటువంటి భక్తుడి గురించి హేమత్పంతు చెప్పకపోతే అసలు ఏమిటి మనసావాచ కర్మణ నుంచో వచ్చి సేవ చేస్తే ఇట్లాంటి అనుభవాలు చెప్పొచ్చు కదా కాశీ సన్నివేశం జ్వరం పోగొట్టిన సన్నివేశం పుక్కను చీదరించిన సన్నివేశం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సరే హేమత్పంతు కూడా అన్నీ ఎక్కడ రాస్తాడు కనీసం ఒకడైనా రాసి ఉంటే బాగుండేది కానీ చిన్న ప్రస్తావన చేసాడంతే మాధవ గురించి తు సో ఈ రకంగా బాబా యొక్క అనుగ్రహం వలన ఆత్మస్వరూపులారా కొండాజీ కాబాజీ తుకారాం మాధవ కస్లే శ్రీమతి కొండాజీ ఆమణి ఈ ఆరు మంది భక్తులు మనం జీవితాలను శ్రవణం చేశాం